మలాఖీ గ్రంథము మొదటి అధ్యాయము రెండో వచనం నుండి ఐదో వచనం వరకు మేళకాయ్ చాప్టర్ వన్ వర్సెస్ టూ త్రూ ఫైవ్ మలాఖీ పాత నిబంధనలో చివరి గ్రంథం మత్తై సువార్త కన్నా మొదట ఉండేటువంటి గ్రంథం సో మీ బైబిల్లో మీరు గమనించండి నేను చదువుతాను యహోబా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి అందురు యేసావు యాకోబునకు అన్న కాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యహోవా వాక్కు ఏసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేస్తని మనము నాశనమైతిమి పాడైన మన స్థలములను మరలా కట్టుకుందము రెండని ఏదో మీలు అనుకొందురు అయితే సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకొనను నేను వాటిని క్రింద పడద్రోయుదును లోకులు వారి దేశము భక్తిహీనుల ప్రదేశమనియు వారు యహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు కన్నులార దానిని చూచి ఇస్రాయేలీల సరిహద్దులలో యహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరు ప్రార్థనలో ఏకీభవించండి ప్రేమ స్వరూపుడు అయిన మా దేవ మీ వాక్యమును మరొకసారి మేము వినుటకు మీ ఆత్మ బోధకు మమ్మల్ని మేము అప్పగించుకున్నటకు మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీ కృతజ్ఞతలు ఈ దినము ఈ వాక్య భాగము ద్వారా మీరు ఏమై ఉన్నారో మీరేమి చేశారో అండ్ మీ ప్రజలు ఇస్రాయిలీలు అండ్ ఇప్పుడున్నటువంటి క్రైస్తవులు ఏ ప్రకారం మీకు స్పందించి జీవించాలో మాకు నేర్పించమని ఆటంకములన్నింటినీ అసౌకర్యములన్నింటినీ దూరపరచండి మీ ఆత్మ సహాయము చేసి మేము ఆత్మీయ మేలు పొందుటకు ఆత్మల్లో మేము బలపరచబడి వృద్ధి చెందుటకు మీ చేయమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి మెయిన్ కూర్చోండి దేవుడి వాక్యమును భయముతో భక్తితో వినండి శ్రద్ధతో ఆసక్తితో వినండి మీ హృదయము తెరిచి మీ బైబిల్ తెరిచి మీ కన్నులు తెరిచి వినండి పోయిన వారం మనము ప్రారంభించాము మలాఖీ వర్స్ బై వర్స్ లేకపోతే మేళఖ్ వర్స్ బై వర్స్ మలాఖీ వచనం వెంబడి వచనం సో పోయిన వారము మనము మొదటి భాగాన్ని ఒకటో వచనంలో విన్నాము ఈరోజు రెండవ వచనం నుండి ఐదో వచనం వరకు ఉన్నటువంటి భాగమును మనకున్న సమయంలో మనం వింటాం అంశం ఏంటంటే డిస్ప్యూట్ విత్ గాడ్ డిస్ప్యూట్ విత్ గాడ్ దేవునితో వివాదము దేవునితో వివాదము దేవుడు తన ప్రవక్త అయినటువంటి మలాఖీ ద్వారా తన ప్రజలైనటువంటి ఇస్రాయేలీలకు ఒక వర్తమానమును పంపించాడు ప్రవచనాత్మకమైనటువంటి వర్తమానం అది ప్రొఫెటిక్ మెసేజ్ అది అయితే దాంట్లో ప్రారంభంలోనే దేవుడు వారికి తన యొక్క ప్రేమను గురించి మరొకసారి బలముగా జ్ఞాపకము చేస్తున్నాడు ఇస్రాయలీలు దేవుడిని విడిచిపెట్టారు ఇస్రాయేలీలు దేవుడి వాక్యమును విడిచిపెట్టారు ఇస్రాయిలీలు దేవుడి మార్గము నుండి వైదొలిగిపోయారు అయినప్పటికీ కూడా దేవుడు వారిని విడువక ఎడబాయక ఎలా ప్రేమిస్తున్నాడో దాని గురించి ఇక్కడ నేర్పిస్తాడు దాంట్లో మనకి కనబడేటువంటి సత్యం ఏంటంటే తన ప్రజలు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎట్లా ప్రవర్తించినా వారి పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ అనేది మారదు సో ఈ యొక్క మొదటి భాగములో మనము చూసేది ఏంటంటే ఈ గ్రంథమంతటికి కావలసినటువంటి ప్రాముఖ్యమైన అంశమును దేవుడు చూపిస్తున్నాడు దీంట్లో తర్వాత వారిని అనేక విషయాల్లో తప్పుదిద్దుతాడు కరెక్ట్ చేస్తాడు అదంతా కూడా దేవుడు ప్రేమ గల హృదయంతోనే ఒక తండ్రి తన బిడ్డల క్షేమము కోరి ఏ ప్రకారం వారిని దిద్దుబాటు చేస్తాడో ఆ ప్రకారమే తన ప్రజలకు దిద్దుబాటును చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తాం అండ్ అట్లాంటి దిద్దుబాటు వారికి ఎందుకు అవసరం వచ్చింది అంటే వారు మాటి మాటికి దేవుడి యొక్క మార్గము నుండి బయటికి పోవడం దేవుడి మాట వినకుండా పోవడము వారు దేవుడి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రజలుగా పరిశుద్ధులుగా కాకుండా లోక సంబంధులుగా పాపులుగా బ్రతకడానికే ప్రాధాన్యతనివ్వడము ఇవన్నీ కూడా దానికి కారణాలు దీంట్లో ఆరు వాదములు ఉన్నాయని చెప్పాను లేకపోతే ఆరు వివాదాలు ఉన్నాయని చెప్పాను సిక్స్ డిస్ప్యూటేషన్స్ దాంట్లో ఇది ప్రప్రథమైనది సో మొదటి భాగంలో మనము చూడాల్సినటువంటి విషయం ఏంటంటే దేవుడు వారిని ప్రేమించినప్పటికీ ఈ ప్రజలు దేవుడిని ప్రేమించే విషయంలో వెనకబడిపోయారు అండ్ దేవుడు తమను యథార్థముగా పరిపూర్ణముగా ప్రేమిస్తున్నాడు అన్న సంగతిని మర్చిపోయారు ఎప్పుడైతే ఒక మనిషి పాత నిబంధన ఇస్రాయేలీడైనా క్రొత్త నిబంధన క్రైస్తవుడైనా దేవుడి ప్రేమను మర్చిపోతాడో అతని యొక్క ఆలోచనల్లో వెనకబడిపోతాడు అతని ఆలోచనల్లో దిగజారిపోతాడు ఆలోచనల్లో దిగజారినప్పుడు జీవితంలో అతడు చేసేటువంటి ప్రతి కార్యంలో కూడా వెనకబడతాడు దిగజారిపోతాడు అది ఇక్కడ మలాకీ కాలంలో ఉన్నటువంటి యొక్క ఇస్రాయేలీల జీవితాల్లో మనకు కనబడతాయి సో వారు దేవుడి ప్రేమను మర్చిపోయారు కనుక వారి ఇంటిలో భర్త భార్యను ప్రేమించుట భార్య భర్తను ప్రేమించుట అనేది కూడా తగ్గిపోయింది అండ్ తర్వాత దేవుడి యొక్క సేవకులు దేవుడి సేవను ప్రేమించుట తగ్గిపోయింది దేవుడి ప్రజలు దేవుడికి ప్రేమతో కానుకలిచుట తగ్గిపోయింది అంటే అక్కడి నుండి వచ్చేటువంటి అంశమును వీరు ఎప్పుడైతే విస్మరించారో ఇటు ఇటు వీరికి ఉన్నటువంటి ప్రతి సంబంధ బాంధవ్యములో అది గృహంలో కావచ్చు సంఘంలో కావచ్చు సమాజంలో కావచ్చు అన్నింటిలో కూడా వీరు దిగజారిపోయారు ఎప్పుడైతే దేవుడి పట్ల మనము చేసినటువంటి నిబంధనలో మనకున్నటువంటి పవిత్రమైనటువంటి ఆ నిష్టలుంటాయో వాటిని మనము మర్చిపోతామో దానికి ఉన్నటువంటి బలమైన కారణం ఏంటంటే దేవుడి ప్రేమ నుండి మనము పక్కకి పోయాం సో ఈ ప్రజలకి దేవుడు దాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాడు అండ్ వారిని ఎలా కరెక్ట్ చేయాలో అలా కరెక్ట్ చేస్తాడు ఇది మలాకి కాలంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలకి మాత్రమే కాదు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులకి కూడా అనేక రకాలుగా గొప్ప పాఠాలు నేర్పించగలుగుతుంది సో దాన్ని వింటున్నప్పుడు మనము నేర్చుకుందాం అండ్ దాని ప్రకారం మన నడవడిని మార్చుకుందాం రెండు పాయింట్స్ నేను దీంట్లో మీకు చెప్తాను మొదటిది రాసుకునేవారు రాసుకోవచ్చు గాడ్స్ పర్ఫెక్ట్ లవ్ గాడ్స్ పర్ఫెక్ట్ లవ్ దేవుడి పరిపూర్ణమైన ప్రేమ రెండవ వచనం మూడవ వచనంలో మొదటి భాగం వరకు యహోవా సెలవిచ్చినదేమనగా నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు ఏసావు యాకోబునకు అన్నకాడ అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యహోవా వాక్కు యేసావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నకల పాలు చేసి తిని సో దీంట్లో దేవుడు మాట్లాడుతున్నాడు కాకపోతే దేవుడు తన ప్రవక్త అయినటువంటి మలాఖీ ద్వారా మాట్లాడుతున్నాడు మనం చూసాం ఇస్రాయేలీలతో మాట్లాడుతున్నాడు దేవుడు ఒక ప్రజను ఎంపిక చేసుకున్నప్పుడు వారి పట్ల ఆయనకున్నటువంటి ప్రణాళిక ఏంటో ఆయన చాలా స్పష్టంగా తన యొక్క దాసుల ద్వారా లేకపోతే కొన్ని సందర్భాల్లో నేరుగా ఆయన వారికి తెలియజేశాడు అంటే దేవుడు వారి దగ్గర ఏమి ఆశిస్తున్నాడు అనేది దేవుడి యొక్క ఆదేశాల్లో వారికి చాలా స్పష్టంగా ఇవ్వబడింది సో ఇక్కడ కూడా వీరిని దేవుడు కరెక్ట్ చేసే కన్నా ముందు దేవుడు వారి పట్ల తనకు ఎలాంటి ఆలోచన ఉందో లేకపోతే వారిని దేవుడు ఎట్లా చూస్తున్నాడో దాని గురించి చెప్పిన తర్వాతే మిగతా కరెక్షన్స్ అన్ని ప్రారంభిస్తాడు సో ఆయన వీరిని బెదిరింపులతో భయపెట్టి బాగు చేయడానికి ప్రయత్నము చేయలేదు కానీ తాను వారిని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఎలా ప్రేమించాడో దాని గురించి ఆయన చెప్పిన తర్వాత వారిలో కార్యము చేస్తాడు సో ఇస్రాయేలీలు మనము చూసాము నిబంధన ప్రజలు దేవుడి కొరకు ప్రత్యేకించబడినటువంటి ప్రజలు దేవుడి సాక్షులు దేవుడి యొక్క సేవలో ముందుండాల్సినటువంటి వారు వారితో దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటున్నాడు నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను అది హీబ్రూలో ఎట్లా రాయబడిందంటే నేను గతంలో మిమ్మల్ని ప్రేమించాను ప్రస్తుతము ప్రేమిస్తున్నాను ప్రేమిస్తూనే ఉంటాను సో దేవుడి యొక్క ప్రేమ యథార్థమైనదే కాకుండా శాశ్వతమైనటువంటి ప్రేమ మలాకి కాలంలో ఉన్నటువంటి ఇస్రాయేలీలకి ఒకటి తెలుసు తమ పితరులతో దేవుడు ఎట్లా వ్యవహరించాడో దేవుడు అబ్రహాముని ఎట్లా పిలిచాడో ఎట్లా ప్రేమించాడో ఎట్లా అబ్రహామును ప్రతిష్ఠించాడో ఎట్లా అబ్రహాము ద్వారా ఇద్దరు ఈరోజు మనం విన్నట్టుగా ఆ యొక్క భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒక్క బిడ్డ కూడా లేకుండా ఉన్నప్పుడు దేవుడు వారిని వాడి ఎట్లా తను వాగ్దానము చేసినటువంటి కుమారుడిని ఇచ్చాడు వారి ద్వారా ఇస్రాయేల్ జనాంగమును తీసుకుని వచ్చాడు సో పిత్తరులను దేవుడు ఎట్లా ప్రేమించాడు ఎన్నో వచనాలు ఉన్నాయి కానీ కొన్నింటిని మనము చూస్తాము మీ బైబిల్ మీరు వేగంగా తిప్పితే చూసి దాన్ని ఫాలో అవ్వండి లేకపోతే మీరు రాసుకోండి నేను చదివినప్పుడు మీరు విని దాన్ని గైకోనండి ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినం డ్యూట్రానమీ సెవెన్ ఎయిట్ అయితే యహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను యహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించి దాసుల గృహములో నుండి ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించను సో దేవుడు వీరిని ఎంతగా ప్రేమించాడంటే వీరు బానిసత్వంలో ఉన్నప్పుడు ఫరో రాజు కింద వీరు అనచబడుతున్నప్పుడు దేవుడు బానిసత్వంలో నుండి ఫరో రాజు యొక్క అనచ్చ బాట నుండి వారిని ఎట్లా బయటికి తీసుకుని వచ్చాడో అక్కడ జ్ఞాపకం చేశాడు అండ్ ఆయన ఆ ప్రకారము చేయడానికి గల కారణం ఏంటి వీరిలో ఉన్నటువంటి మంచి కాదు ఆ ప్రకారం చేయడానికి ఆయన వీరికి ప్రత్యేకముగా చేసినటువంటిది ఏమీ లేదు ఆయన ఇష్టపడ్డాడు ఆయన నిర్ణయించాడు ఆయన సార్వభౌమ అధికారము చొప్పున ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజానికం అంతట్లో కూడా ఈ ప్రజానికాన్ని నా యొక్క సొత్తైన ప్రజలుగా చేసుకుందాం అనుకున్నాడు ఆ ప్రకారమే చేసుకున్నాడు సో దేవుడి ప్రేమలో మనకు కనబడేటువంటి రెండు కోణాలు ఏంటంటే ఒకటి చాయిస్ వారిని ఆయన ఏర్పాటు చేసుకోవడం రెండవది హీ చోజ్ దెమ్ టు హ్యావ్ అన్ ఇంటిమేట్ రిలేషన్షిప్ విత్ దెమ్ వారిని అన్యోన్యమైనటువంటి సహవాసంలో సంబంధంలో పెట్టుకోవాలని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు సో ఇస్రాయేలీలు గమనించాల్సిందేంటంటే మేము దేవుడితో అన్యోన్య సహవాసములో ఉండడానికి పిలువబడ్డాం అదే ప్రకారము ప్రతి క్రైస్తవుడు కూడా గమనించాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు నందు దేవుడు నన్ను లోకపు పునాది వేయబడక మున్పే ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఆయనతో నేను అన్యోన్య సహవాసము గల వ్యక్తిగా ఉండడానికి ఏర్పాటు చేసుకున్నాడు సో మనము క్రైస్తవులమైన తర్వాత దినాలు పెరుగుతున్న కొలది గడుస్తున్న కొలది దేవుడి యొక్క సహవాసంలో అన్యోన్యతలో మనం పెరగాలి పెరగాలంటే దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నది మనకు అర్థం కావాలి అండ్ దేవుడు నన్ను ఇంతగా ఎవరు ప్రేమించినంతగా ప్రేమించాడు కనుక నేను కూడా తిరిగి దేవుణ్ణి ప్రేమించాలి అనే తీర్మానంతో ఉంటే అప్పుడు ఇద్దరి మధ్యలో సంబంధము గట్టిపడుతుంది అన్యోన్యత పెరుగుతుంది కానీ ఇస్రాయేలీలు అట్లా ఆలోచించలేదు ఈనాడు క్రైస్తవులు అట్లా ఆలోచించట్లేదు సో ఇటువైపు రావడానికి బదులు అటు వెనక్కి పోయారు అంటే ఇది చాలా చోట్ల మనకి స్పష్టంగా కనబడుతుంది భార్యాభర్తలు పెళ్లి రోజున చాలా పక్కనే ఉండి ఒకరినొకరు రాచుకుంటూ పోజులు ఇచ్చి ఫోటోలు దిగుతారు తర్వాత హనీమూన్కి వెళ్ళినప్పుడు అంతా కూడా పగలు రాత్రి పక్కపక్కనే రాచుకుంటూ తిరుగుతారు దాని తర్వాత వారి మధ్యలో డిస్టెన్స్ వస్తుంది ఎందుకంటే ఆ మొదటి ప్రేమ అయిపోయింది అట్లా ఉండకూడదు దేవుడితో మనకున్నటువంటి ప్రేమ బంధాన్ని మనము నిర్లక్ష్యం చేయకూడదు దేవుడితో మనకున్నటువంటి ప్రేమ బంధాన్ని మనము పెంచుకునేటువంటి వారముగా ఉండాలి మన ధనాన్ని పెంచుకోకపోయినా మన ఆస్తిని పెంచుకోకపోయినా మన పేరు ప్రతిష్టల్ని పెంచుకోకపోయినా మనకున్నటువంటి మంది మార్బలాన్ని పెంచుకోకపోయినా మన జీవితంలో మనము తగ్గించకూడంది పెంచుకుంటూ పోయేది ఏంటి అంటే దేవుడి పట్ల మనకున్నటువంటి ప్రేమ అండ్ దేవుడు ఏమంటాడు ఇస్రాయలీలతో ఇర్మియా ద్వారా ముప్పై ఒకటో అధ్యాయం మూడో వచనం జర్మయా థర్టీ వన్ త్రీలో శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను సో దేవుడు తన ప్రజల్ని శాశ్వతమైన ఇటువంటి ప్రేమతో ప్రేమించాడు ఇటర్నల్ లవ్తో ప్రేమించాడు అందుకనే నేను విడువక నీ ఎడల కృప చూపుచున్నాను కృప ఎందుకు చూపిస్తున్నాడు వారికి ఆ యొక్క దేవుడి కార్యము అనర్హమైనది అంటే వారు దేవుడి కార్యాలు పొందుకోవడానికి దేవుడి ఈవులు మేలులు పొందుకోవడానికి అనర్హులు అయోగ్యులు వారు నిజానికి దేవుడి యొక్క కాఠిన్యానికి శిక్షకి గురి కావాలి కానీ దేవుడు వారి మీద ఆ శాశ్వతమైన ప్రేమను పెట్టాడు కనుక కృప చూపుతూ పోయాడు విడవక ప్రేమించాడు సో తప్పు చేసినటువంటి వారిని దేవుడిని ఆయాసపరిచినటువంటి వారిని దేవుడు అట్లా విడవక ప్రేమిస్తే ఇక నిన్ను ప్రేమించి సృష్టించి రక్షించి తాను నిన్ను ప్రతి నిమిషము పోషించి నిన్ను క్షేమంగా ఉంచినప్పుడు నీవెంత ఎక్కువగా విడవకుండా ప్రేమించాలి అది ఇస్రాయేలీలు గ్రహించలేదు విడిచిపెట్టేశారు అది క్రైస్తవుల్లో చాలామంది గ్రహించరు విడిచిపెట్టేశారు మనది సండే సండే లవ్ ఆఫ్ గాడ్ ఉండకూడదు అంటే ఆదివారం దేవుణ్ణి ప్రేమిస్తాను ఆరాధనకు వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రేమిస్తాను అంటే చాలా మంది క్రైస్తవులకి ఈ రోజున ఆదివారం కూడా దేవుణ్ణి ప్రేమించేటువంటి ఓపిక లేదు ఆదివారం కూడా దేవుణ్ణి ప్రేమించడానికి రెండు గంటల టైం ఇవ్వడానికి వారి షెడ్యూల్లో వారికి దేవుణ్ణి పెట్టడానికి వారికి కష్టమైపోతుంది వారి షెడ్యూల్లో ప్రతి ముష్టి పాపిష్టి విషయాన్ని పెట్టడానికి వారికి పగలు టైం ఉంటుంది రాత్రి టైం ఉంటుంది కానీ దేవుడి సంఘానికి వచ్చి దేవుడి సంఘములో వారు కూడా భాగముగా ఉండి దేవుణ్ణి కుటుంబ సమేతముగా ఆరాధించాలి గనపరచాలి ఎందుకంటే ఈ రోజున మేము ఆయన్ని ఎదుర్కొని ప్రేమిస్తేనే కదా నెక్స్ట్ వారమంతా మాకు ఆయన జీవాన్ని సమస్తాన్ని ఇస్తాడు అనేటువంటి ఆలోచన బొత్తిగా లేనివాడు మనిషి ఎట్లా అవుతాడు కానీ అట్లాంటి వారు క్రైస్తవ సమాజాల్లో కోకొల్లలు ఇక్కడ కూడా ఉన్నారు ఇర్రెగ్యులర్గా వచ్చిపోయేవారు ఎవ్రీ సండే నేను అక్కడ నిలబడడానికి పది కారణాలు ఉన్నాయి దాంట్లో ఒక కారణం ఎవరు రెగ్యులర్ ఎవరు ఇర్రెగ్యులర్ ఎవరు ఆన్ టైమ్ ఎవరు లేట్ కమర్ కాపలివాడు చూడాల్సింది ఏంటి సెక్యూరిటీ గార్డ్ దగ్గర ఏదైనా సంస్థకు నేను వెళ్ళినప్పుడు సెక్యూరిటీ గార్డ్ ఒక రిజిస్టర్ తెరుస్తాడు పేరు రాయ్ ఫోన్ నెంబర్ రాయ్ టైం రాయ్ అంటాడు అక్కడ నేర్చుకున్నాను నేను పాస్టర్ లాగా నేనేమి చెయ్యాలంటే ఎవరు ఏ టైంకి వస్తారు వస్తున్నారా లేదా ఎట్లా ఉన్నారు అనేది ఎందుకంటే దేవుడికి మీరిచ్చేటువంటి విలువను బట్టి దేవుడితో మీకు ఉన్నటువంటి సంబంధం ఏంటో మీకు అర్థమైపోతుంది దేవుడు ఇంకో మాట అంటాడు ఇది చాలా నాకు ఇష్టమైనటువంటి మాట ఎందుకంటే మనందరం కూడా ఇట్లాగే ఉన్నాము కానీ దేవుడు అట్లా లేడు హోషా గ్రంథము పదకొండు అధ్యాయము మూడు నాలుగు వచ్చినా జాగ్రత్తగా గమనించండి హొషయా లెవెన్ త్రీ అండ్ ఫోర్ ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే అండర్లైన్ చేసుకోవచ్చు మీరు ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనే వారిని కౌగులించుకొనిన వాడను నేనే నేనే వారిని స్వస్థపరిచిన వాడునైనను ఆ సంగతి వారికి మనస్సున పట్టలేదు ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహ బంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని కానీ వారు నన్ను మర్చిపోయారు చిన్నప్పుడు మన బుడ్డి బుడ్డి పిల్లల్ని ఆ బుడ్డదాన్ని బుడ్డోడిని మనం చేతులు పట్టి నడిపిస్తాం ఎంతసేపు మనకి నడుమునొచ్చినా వచ్చినా వీపును వారిని ఎత్తుకొని కౌగిల్లోనే పెట్టుకుంటాం ఫాస్టర్గా నేను ఎన్నిసార్లు చెప్పినా అక్కడ ఉన్నటువంటి తల్లులు బిడ్డను ఎత్తుకొని టైన్ బయటికి పోతూనే ఉంటారు ఫస్ట్ అకేషన్ రాగానే టై టైయ టైన్ బయటికి పోతూనే ఉంటారు అది మీరు మానితే మీకు మీ బిడ్డకి క్షేమం ఒక దైవ సేవకుడిగా నేను మీకు చెప్తున్నాను ఆ టైంలో మీ మైండ్ మీ బిడ్డ మీద కన్నా మీ మైండ్ మీ మాస్టర్ మీ క్రియేటర్ ఆ బిడ్డను మీకు ఇచ్చినటువంటి దేవుడి మీద పెడితే మీరు బాగుపడతారు సో దేవుడు అంటున్నాడు వానికి నడక నేర్పని చేయి పట్టుకొని వాడిని కౌగులించుకున్నాను వాడిని స్వస్థపరిచాను అయినా కూడా వారికి ఈ సంగతులు మనసులో లేవు ఎంత త్వరగా మర్చిపోయారో చూడండి పిల్లలు కూడా అట్లాగే మర్చిపోతారు అందుకని అన్నారు పెద్దలు అడ్డాలనాడు బిడ్డలు కానీ గడ్డాలనాడు బిడ్డలు కాదని ఈ గుండెల మీద చిన్నప్పుడు చిన్న చిన్న బుడ్డబుడ్డ పాదాలతో తంతుంటే తండ్రి మురిసిపోతాడు తల్లి మురిసిపోతుంది కానీ పెద్దోడై తంతుంటే పాస్టర్ల దగ్గరికి పోలీసు వాళ్ళ దగ్గరికి పోతారు సో దేవుడు అంటున్నాడు నేను మిమ్మల్ని ప్రేమించినట్టు తిరిగి మీరు నన్ను ప్రేమించాలి ద్వితీయోపదేశ కాండం ఏడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాలు డ్యూట్రానమీ సెవెన్ ట్వెల్వ్ థర్టీన్ మీరు చూస్తే మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొని ఎడల నీ దేవుడైన యహోవా తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను నెరవేర్చి నీకు కృప చూపును ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీకు ఇచ్చేదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశంలో నీ గర్భఫలమును నీ భూ ఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీను నేను నీ పశువుల మందలను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవించు సో నీవు దేవుడి మాటకు ప్రేమతో లోబడితే దేవుడు నిన్ను ఎంతగా దీవిస్తాడు అభివృద్ధి పరుస్తాడు ఏ ఏ విషయాల్లో నీకు ఆయన గొప్ప ఫలితాలను ఇస్తాడు ఇక్కడ చక్కగా చెప్పాడు ఒక వైరస్ కొన్నేళ్ల క్రితము ఒక వ్యక్తి తయారు చేశాడు దాన్ని కంప్యూటర్స్లో వేశాడు ఆ వైరస్ పేరు ఐ లవ్ యూ ఐ లవ్ యూ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనేది సో ఈమెయిల్కి వస్తుందన్నమాట ఐ లవ్ యూ అనేటువంటి క్యాప్షన్ ఉన్నటువంటి వైరస్ దాంట్లో కింద ఒక లింక్ ఉంటుంది ఇది లవ్ లెటర్ దీని మీద క్లిక్ చేయండి అని సో చాలామంది వెంటనే ఒక్కసారి అప్రమత్తం అయిపోతారు ఎందుకంటే నాకెవరో లవ్ లెటర్ పంపారు అని ఎందుకంటే కొంతమంది బతికి చచ్చిపోయినా ఒక్కడు లవ్ లెటర్ పంపడు వారికి స్త్రీలకు కానీ పురుషులకు కానీ సో ఇది మరి ఒక వ్యక్తి ఆయన పేరు ఏంటి అంటే మైకెల్ గేజ్లీ అనేటువంటి వ్యక్తి వైరస్ని క్రియేట్ చేశాడు అండ్ దీన్ని పంపించాడు టూ థౌజండ్ వన్లో సో ఇది చాలామందికి అట్లా వచ్చింది వారు పాపం ఆసక్తితో క్యూరియాసిటీతో దాన్ని క్లిక్ చేయగానే ఆ వైరస్ లోపలికి వచ్చేసి వారి కంప్యూటర్ని అది కంట్రోల్లోకి తీసుకొని వారి ఈమెయిల్ కాంటాక్ట్స్ అందరికి కూడా సేమ్ వైరస్ని ఫార్వర్డ్ చేసింది అండ్ కంప్యూటర్లో వారికి కొంత డ్యామేజ్ కూడా చేసేసింది సో ఇక్కడ ఐ లవ్ యూ అనేది ఎందుకు వచ్చిందంటే చెడగొట్టడానికి వచ్చింది ప్రపంచంలో కూడా చాలామంది మనకి ఐ లవ్ యూలు చెప్పు ఉండొచ్చు చెప్తూనే ఉండొచ్చు వారి ప్రేమలో మనకి యథార్థత కనపడదు వారి ప్రేమలో మనకి క్షేమం కనబడదు కానీ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాను అన్నప్పుడు మనల్ని చెడగొట్టడానికి కాదు పడగొట్టడానికి కాదు మనల్ని నిర్బంధించి పెట్టడానికి కాదు మనల్ని నిజానికి విడుదల చేయడానికి మనల్ని వికసించేటట్టు చేయడానికి మనకు ప్రతి విధమైన విజయమునివ్వడానికి వర్ధలు చేయడానికి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని దేవుడు తన ప్రజలతో చెప్పాడు మనకి చెప్తున్నాడు టెడ్ కనోవా అనేటువంటి ఒక అమెరికన్కి అయితే ఆయన ఆ రోజు ఆఫీస్కి వచ్చి సిస్టమ్ ఆన్ చేసి ఈమెయిల్ ఓపెన్ చేయగానే రెండు వందల ఈమెయిల్స్ ఉన్నాయి ఐ లవ్ యూ అని దాని తర్వాత ఆయన ఇంకొక అరగంట సేపు బయటికి పోయి వచ్చేసరికి ఇంకొక నూట డెబ్బై ఏడు ఉన్నాయి ఐ లవ్ యూ అని సో మనకి ఇట్లాంటిది లోకంలో నుండి ఎదురయ్యేటువంటి అంశం అంటే ఎంతోమంది ప్రేమిస్తున్నామంటారు పోతారు నాకు ఇంకో పాట ఒకప్పుడు నేను ఎజరా శాస్త్రి అనేటువంటి సువార్థ గాయకుడు మరొక చోట చాలా సంవత్సరాల క్రితం టూ థౌజండ్ కన్నా ముందనుకుంటాను ఆంధ్రప్రదేశ్లో మరొక పబ్లిక్ మీటింగ్లో ఆయన ఫస్ట్ టైం ఈ పాట పాడాడు తర్వాత మేము పరిచర్య ఎవరికి ఎవరో ఈ లోకంలో చివరికి పరలోకంలో దాంట్లో ఒక లైన్ బాగుంటుంది ఎవరెవరో ఎదురవుతుంటారు ప్రాణానికి నా నేను ఎజరా శాస్త్రిని కాదు ఏమనుకోవద్దు ప్రాణానికి నా ప్రాణం అంటారు కానీ మధ్యలో విడిచిపోతారు అట్లా విడిచిపోనిది మన దేవుడు మన ప్రభు అయిన యేస్సు సో వీరిలో ఈ యొక్క ఇస్రాయేలియుల్లో హిపోక్రసీ ఉంది వేషధారణ ఉంది వారిలో శరీర సంబంధమైనటువంటి అవిధేయత ఉంది వారిలో లోక సంబంధమైనటువంటి పోకడలు ఉన్నాయి వారు అస్థిరమైనటువంటి వారు అట్లాంటి వారిని ప్రభు ఏమంటాడు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను మనకి న్యూ లో ఒక వచనం ఉంది రోమీలకు రాసినప్పుడు ఐదో అధ్యాయం ఎనిమిదో వచనంలో దేవుడి ప్రేమ గురించి పరిశుద్ధాత్ముడు ఇట్లా రాయించాడు అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకా నువ్వు పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయింది సో మనము పాపులముగా ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాడు మనము దేవునికి దూరస్తులముగా ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాడు మనం భక్తిహీనముగా ఉన్నప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాడు మనము దేవుడి గురించి బతిగా ఆలోచించినప్పుడు క్రీస్తు మన కొరకు చనిపోయాడు అక్కడ దేవుడి ప్రేమ మనకి కనబడుతుంది అయితే వీళ్ళెట్లా కౌంటర్ క్వశ్చన్ వేస్తారో చూడండి దేవుడు అట్లా చెప్తే వీరు ఎట్లా దేవుడితో వాదనకు దిగారు లేకపోతే ఆయనతో డిస్ప్యూట్ చేస్తున్నారో చూడండి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారో చూడండి అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందరు నీవు మమ్మల్ని ప్రేమించానంటున్నావు దేవా ఎట్లా ప్రేమించావు ఏ విషయంలో నీ ప్రేమను మేము చూడ్డానికి నీవు మాకు అవకాశమునిచ్చావు నావి వారు లోపల అనుకోవడమే కాదు వారి యొక్క ఆచరణలో కనబడడమే కాదు అండ్ ఇది వారి యొక్క పెదవుల ద్వారా కూడా వినబడినటువంటి అంశముగా ఇక్కడ మనకి మలాఖీలో కనబడుతుంది సో ఏ రకంగా మీరు ఏ విషయంలో నీవు ప్రేమించావు అని అంటారు అని దేవుడు అంటున్నాడు వీళ్ళకి ఉన్నటువంటి సమస్య ఏంటంటే ప్రవక్తలు వచ్చి వీరికి కొన్ని ప్రవచనాలు చెప్పారు దేవుడు మనకి చాలా గొప్ప భవిష్యత్తును ఇస్తాడు ఇస్రాయెల్ దేశాన్ని దేవుడు తలగా చేస్తాడు తోకగా చేయడు ఇస్రాయేల్కు మరి దేవుడు విపరీతమైనటువంటి అభివృద్ధిని ఇస్తాడు అని చెప్పిన ఆ యొక్క ప్రవచనాలు వీరికి ఈ యొక్క శేషము ఏదైతే బబ్లోను చెరలో నుండి తీసుకురాబడిందో వారికి కనబడట్లేదు వారు కొంతమందే వెనక్కి వచ్చారు అంటే చిన్న గుంపు వెనక్కి వచ్చింది వారు వచ్చినప్పుడు చిన్న స్థలములోనికి వారు వచ్చినట్టు అనిపించింది అండ్ అక్కడ మొదట ఉన్నంత పెద్ద మందిరం లేదు ఇప్పుడు మందిరము చిన్నగా అయిపోయింది సో చిన్న మందిరంలోనికి వారు వచ్చారు చిన్న గుంపుగా ఆరాధన చేయాల్సినటువంటి పరిస్థితి సో అంత పెరుగుతుందంటే అంత తరిగిపోయింది ఏంటి అనేటువంటి ఒక నిరుత్సాహంలో ఉన్నారు కనుక వారు అంటున్నారు నీ ప్రేమకు రుజువేది మేము ఎట్లా నమ్మాలి నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావని ఒక ప్యూరిటన్ భక్తు ఇట్లా రాశాడు డెబ్బై ఏళ్ళు చెరసాలలో ఉన్నటువంటి వీరు ఆ యొక్క ఆలోచనలతో వెనక్కి వచ్చినప్పుడు వీరు ఆశించినంత వీరికి కనబడలేదు సో వారు ఏమంటున్నారు దేవుడితో నీ ప్రేమ యొక్క ఏది డెబ్బై ఏళ్ళు మమ్మల్ని కిరాతకమైనటువంటి వారి చేతుల్లో బానిసలుగా పెట్టావు తర్వాత మాకు స్వాతంత్ర్యాన్ని ఇచ్చావు మమ్మల్ని తీసుకుని వచ్చావు కానీ ఎట్లాంటి ప్లేస్కి తీసుకుని వచ్చావు ఎంత చిన్న గుంపును తీసుకుని వచ్చామంటే ఇంకా బలహీనులముగానే ఫీల్ అవుతున్నాం మాకేమి పెద్ద బలం వచ్చినట్టు మేము ఏదో సంతోషించవలసినట్టు మాకు అనిపించట్లేదు అండ్ దేవుడి ప్రేమ యొక్క రుజువు మాకు ఎక్కడ కనపడుతుంది తర్వాత కూడా మేము మరి అనేక రకాలైనటువంటి సమస్యలు పోతున్నాం ఉదాహరణకి మా యొక్క కోత మేము ఆశించినంత రావట్లేదు మా పొలాల మీద దొంగలు పడి దోచుకుపోతున్నారు మా విత్తనాలు మరి వానకి వరదకి కొట్టుకుపోయి నాశనం అవుతున్నాయి అండ్ మా పిల్లలు రొట్టె కోసం ఏడుస్తున్నారు వారికి మేము రొట్టెను కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నాం దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అన్నదానికి రుజువులు ఎక్కడా వేర్ ఇస్ ది ఎవిడెన్స్ దట్ గాడ్ ఈజ్ లవింగ్ మీ గాడ్ ఈజ్ లవింగ్ అస్ అండ్ సేమ్ థింగ్ క్రిస్టియన్స్ కూడా చాలాసార్లు అనుకుంటారు కొంతమంది అడిగేస్తారు నన్ను ఎంతోమంది అడిగారు దేవుడు ప్రేమిస్తున్నాడు దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చారు అని మీరు చెప్తారు కానీ దేవుడు నన్ను ప్రేమిస్తే నా కష్టాలు ఎందుకు తొలగించట్లేదు దేవుడు నన్ను ప్రేమిస్తే నా కన్నీళ్ళు ఎందుకు తొడవట్లేదు దేవుడు నన్ను ప్రేమిస్తే నాకున్నటువంటి సమస్యల్లో సహాయం ఎందుకు చేయట్లేదు అని అడుగుతారు వారికి అర్థం అవ్వట్లేదు దేవుడు ప్రేమేంటో ఒక భక్తుడు జేమ్స్ మాంట గౌమరీ బాయ్స్ ఆయన కామెంట్రీలో ఇట్లా రాశాడు చక్కగా ఆయన్ని కోట్ చేస్తున్నాను దేవుడు యాకోబుతో అతని వంశస్థులతో అంటే ముఖ్యంగా ఇస్రాయిలీలతో ఎవరినైతే దేవుడు ఎంపిక చేసుకున్నాడో వారితో ఆయన ప్రేమతో ఎట్లా వ్యవహరించాడో మనము పాత నిబంధనలో చూస్తాం వారు అజ్ఞానులుగా ఉన్నప్పుడు దేవుడు తనకు సంబంధించినటువంటి పరమ జ్ఞానమును సత్య జ్ఞానమును వారికి ఇచ్చాడు వారు బలహీనముగా తమను తాము రక్షించుకోలేనటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు వారికి బలాన్నిచ్చి వారి శత్రువుల మధ్యలో వారిని ఆయన పరిరక్షించాడు వారు ఎప్పుడెప్పుడైతే దారి తప్పిపోయారో దేవుడు వెంటనే వారిని క్రమశిక్షణలో పెట్టాడు వారు ఎప్పుడైతే దేవుడి మాట వినకుండా పదే పదే దుష్టత్వానికి అప్పగించుకున్నారో అప్పుడు దేవుడు వారిని చెరలోనికి పంపించాడు అట్లాగే వీరు బబులోను చెరలోనికి వెళ్ళారు అండ్ దేవుడు తన ప్రవక్తల్ని పంపి వారికి చేయాల్సినటువంటి హెచ్చరికలు సహాయము చేస్తూనే ఉన్నాడు ఇప్పుడైతే వారిని ఆ యొక్క తిరిగి తమ దేశానికి తీసుకుని వచ్చాడు ఎరుషులేము చుట్టూ ప్రాకారాలు కట్టించాడు మందిరాన్ని తిరిగి నిర్మింపజేశాడు అండ్ వారికి ఇప్పుడు దేవుడు తిరిగి చెప్పిందంతా చేశాడు ఎందుకంటే వారు ప్రత్యేకమైన పరిశుద్ధమైన జనాంగముగా ఉండునట్లు యాకోబకి చేశాడు ఏదోకి చేయలేదు ఏదోమంటే ఏసావు యొక్క మారు పేరు ఏదో అంటే ఏసావు వంశస్థులు ఇస్రాయేలీలు అంటే యాకోబు వంశస్థులు అండ్ ఏసావు యాకోబులు ఎవరో మనకి తెలుసు అన్న తమ్ముడు ఒకే తండ్రి ఒకే తల్లికి పుట్టిన బిడ్డలు సో ఇస్రాయేల్ వారు నీవు మమ్మల్ని ఎట్లా ప్రేమించావు ఎక్కడ ప్రేమించావు అన్నట్టుగా నీరోజున చాలా క్రైస్తవులు అడగడం అండవు అది దురదృష్టకరం యేసుక్రీస్తు ద్వారా దేవుడు నిన్ను రక్షించాడు నీకు విశ్వాసముని ఇచ్చాడు నీ ఆత్మకు ఆయన నిత్యమైనటువంటి క్షేమాన్ని దయచేశాడు దాన్ని తర్వాత కూడా నీవు నన్ను ఎట్లా ప్రేమిస్తున్నావు ఎప్పుడు ప్రేమించావని అడుగుతున్నావు అంటే నీ పరిస్థితి ఎంత దారుణం సో ఎందుకని మనుషులు దేవుడితో వివాదాలు పెట్టుకుంటారు లేకపోతే డిస్ప్యూట్ చేస్తారు లేకపోతే ఆర్గ్యుమెంట్లు చేస్తారు ఎందుకంటే వారు వారి ప్రాబ్లమ్స్లో దేవుడు సహాయం చేస్తే ప్రేమించాడు అనుకుంటారు వారికి అస్తవ్యస్త పరిస్థితులు ఉన్నప్పుడు పర్ప్లెక్సిటీస్లో దేవుడు వారికి సహాయం చేస్తే దేవుడు ప్రేమిస్తున్నాడు అనుకుంటారు పావర్టీలో వారికి ప్రాస్పరిటీని ఇస్తే పేదరికంలో ధనాన్ని ఇస్తే దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనుకుంటారు వారికి నొప్పి కలగ్గానే వెంటనే పెయిన్ కిల్లర్ లాగా దేవుడు పనిచేస్తే నొప్పి కలగ్గానే వెంటనే పెయిన్ కిల్లర్ లాగా దేవుడు పనిచేస్తే గాడ్ ఈజ్ లవింగ్ మీ ప్రేజ్ లాడ్ అదే పెయిన్ నెక్స్ట్ సండే దాకా ఉంటే నేను పాస్టర్గా మీ పెయిన్ పోవాలని ప్రేయర్ చేసిన మీ పెయిన్ పోకుండా నెక్స్ట్ సండే దాకా ఉంటే మీరు దేవుణ్ణి వర్షిప్ చేయరు ఎందుకంటే దేవుడు నన్ను ప్రేమించట్లేదు ప్రమోషన్ రాకపోతే దేవుడు నన్ను ప్రేమించట్లేదు ప్రియమైన వారు చచ్చిపోతే దేవుడు నన్ను ప్రేమించట్లేదు భార్యాభర్తల మధ్యలో తగాదం వస్తే దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదు రోగం వస్తే దేవుడు మమ్మల్ని ప్రేమించట్లేదు సో ఈ యొక్క ఇస్రాయేలీలు అలాగే టైంలో వారు ఆశించింది ఏంటంటే ప్రాస్పెరిటీ మేము వెనక్కి రాగానే మాకు అభివృద్ధి ఉండాలి అండ్ మాకు ఒకప్పుడు ఉన్నటువంటి గ్లోరీ ఉండాలి అనుకున్నారు మహిమ ఉండాలి అనుకున్నారు అవి రెండు ఉంటే దేవుడు ప్రేమిస్తున్నట్టు అవి రెండు లేకపోతే దేవుడు ప్రేమించుట లేదు అండ్ ఈ రోజున కూడా మనలో చాలామంది అదే కదా సో అట్లాంటి వారిని కరెక్ట్ చేయడానికి దేవుడు వాక్యంలో అనేక సత్యాలు ఆయన రాయించి పెట్టాడు సో వీరి యొక్క ప్రేమ దేవుడి వైపు ఎంత భయంకరంగా ఉందో చూడండి సో వీరు దేవుణ్ణి సరిగ్గా ప్రేమించట్లేదు సరిగ్గా గ్రహించలేదు కానీ దేవుడి ప్రేమను వీరు ప్రశ్నించి తప్పుబట్టేటువంటి పరిస్థితిలో ఉన్నారు సో ఒక పర్సన్గా ఒక వ్యక్తిగా ఒక విశ్వాసిగా నేను దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అన్నదానికి రుజువు దేంట్లో చూడాలి నేను పాపిగా ఉన్నప్పుడు నన్ను విడిచిపెట్టకుండా నన్ను వెదక్కి రక్షించాడు చూడండి నా కొరకు ఆయన కుమారుణ్ణి బలిగా అర్పించాడు చూడండి అది గ్రేట్ లవ్ ఆఫ్ గాడ్ టువర్డ్స్ మీ దేవుడు నన్ను అంతగా ప్రేమించాడు ఇంకెవరు అంతగా ప్రేమించలేరు నాకు ఒక పెద్ద బిలియనీయర్ వచ్చి వన్ బిలియన్ డాలర్స్ ఇస్తే అది లవ్ కాదు కానీ దేవుడు నాకు ఇచ్చింది ఎవరు ఇవ్వలేరు అండ్ దేవుడు నాకు ఇచ్చింది ఎవరు తీసుకోలేరు ఈ లోకంలో నేను దేవుడితో సంబంధం కలిగి ఉండడానికి లోకంలో నా జీవితం సార్థకం అవ్వడానికి పరిశుద్ధంగా బ్రతకడానికి లోకాన్ని విడిచిన వెంటనే దేవుడి సన్నిధిలోనికి వెళ్ళడానికి నిత్యత్వము దేవుడితో ఉండడానికి కానీ మనము ఎట్లా ఆలోచిస్తామంటే దేవుడు నన్ను ప్రేమించక తప్పదు ఎందుకంటే నేను ప్రేమకి యోగ్యుడను ఐ డిజర్వ్ గాడ్స్ లవ్ అనుకుంటాం దేవుడు నన్ను ప్రేమించక ఎట్లా పోతాడు అది మనలో ఉన్నటువంటి గర్వానికి సూచన దేవుడు మనల్ని ప్రేమించాల్సిన అవసరమే లేదు అది కాసేపట్లో చెప్తాను ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమిస్తాడు ఎవరిని ద్వేషించాలో వారిని ద్వేషిస్తాడు ఎవరికి కరుణ చూపాలో వారికి కరుణ చూపుతాడు ఎవరి మీద కాఠిన్యమును చూపాలో వారికి కాఠిన్యాన్ని చూపుతాడు అండ్ మనుషులు ఇట్లా ఎందుకు అనుకుంటారు దేవుడు మమ్మల్ని తప్పక ప్రేమించాలి అని ఎందుకంటే వారు దేవుడిని చిన్నగా చూస్తారు వారిని పెద్దగా చూసుకుంటారు మేమెంత పెద్దోళ్ళం మేమెంత భారీ వాళ్ళం మాకు దేవుడు ప్రేమ లేకుండా ఎట్లా ఉంటాడు అది అన్బిబ్లికల్ అండ్ అన్గాడ్లీ థింకింగ్ అనమాట ఒక భక్తుడు ఇట్లా రాశాడు మనిషి ఎంత పతన జీవి అంటే దేవుడి ప్రేమ వాడికి ఎక్కడ ఎక్కువగా బయలుపరచబడిందో అక్కడ వాడు దాన్ని గుర్తించట్లేదు శిలువ మీద ఆయన ప్రేమ విస్తృతంగా బహిర్గతమైంది మనము వెయ్యి సంవత్సరాలు బతికి ఉన్నా కూడా దాన్ని బట్టి దేవుడికి రుణస్థులమై ప్రేమించే వారముగా ఉండాలి చార్ల్స్ పర్జన్ ఇట్లా అన్నాడు నేను గుడ్డివాణిగా చెవిటివాణిగా మూగవాణిగా ఉంటాను నేను నా యొక్క రుచిని నేను వాసన చూసేటువంటి ఆ యొక్క ఫిజికల్ ఫ్యాకల్టీస్ని కోల్పోతాను కానీ యేసును ప్రేమించకుండా ఉండను ఎందుకంటే ఈ యొక్క వైకల్యతలతో అంటే ఈ యొక్క డిజబిలిటీస్తో ఇంకా నేను కెలామిటీస్లో పడినా కూడా అంటే ఇంకా పెద్ద విపత్తుల్లో పడినా కూడా నాకు ఏమీ నష్టం లేదు కానీ ఎప్పుడైతే నేను అన్నీ కలిగి దేవుణ్ణి ప్రేమించకపోతే నేను ఆత్మలో చచ్చిపోయిన వాడను సో ఇఫ్ యు ఆర్ క్రిస్టియన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ అ క్రిస్టియన్ యూ కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ అ బిలీవర్ ఎస్ అ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ నో లవ్ ఫర్ హిమ్ దెన్ యూ ఆర్ డెడ్ ఇన్ యువర్ సోల్ నీ ఆత్మలో నీవు శవానివి నువ్వు పైకి ఎంత బాగా తయారై వస్తే ఏంటి నువ్వు పైకి ఎంత పెద్దగా మాకు కనబడితే ఏంటి నీకు దేవుడి ప్రేమ అర్థం కాక నీవు దేవుడిని ప్రేమించట్లేదంటే యు ఆర్ అ డెడ్ పర్సన్ సో స్పర్జన్ ఏమంటున్నాడు నాకు ఈ యొక్క చూపు లేకపోయినా మాట లేకపోయినా వినికిడి లేకపోయినా రుచి తెలియకపోయినా వాసన పట్టలేకపోయినా ఏం లేకపోయినా యేసును ప్రేమిస్తాను అవన్నీ ఉండి యేసును ప్రేమించకపోతే నేను చచ్చిన వాడను సో మన అందరం ఆలోచించాలి ఒక క్రిస్టియన్ చర్చ్గా మనం దేవుడిని ఎట్లా ప్రేమిస్తున్నాం దేవుడు వారిని ప్రశ్నిస్తాడు ఇప్పుడు వారి యొక్క కౌంటర్ క్వశ్చన్ కి దేవుడు ఇంకొక క్వశ్చన్ వేస్తున్నాడు అండ్ వీరందరూ ఇస్రాయేలీలు వీరికి వీరి యొక్క వంశం ఏంటో తెలుసు వంశ పెద్దలు ఎవరో తెలుసు ఎవరో తెలుసు చరిత్ర అంతా వీరికి బాగా తెలుసు ఏసావు యాకోబునకు అన్న కాడా క్వశ్చన్ చూడండి ఏసావు యాకోబు నాకు కాడా దాంట్లో ఎవరు కాదంటారు చెప్పండి అంటే ఆయన వేసిన ప్రశ్నకి వాళ్ళందరూ ఏమంటారు అవును అంటారు ఎస్ అంటారు ఎందుకంటే వీళ్ళిద్దరూ అన్నదమ్ములు వీళ్ళిద్దరు ట్విన్స్ కవలలు ఇషాకుకి రిప్కాకి జన్మించినటువంటి కవలలు అండ్ వీరిలో ఒక ఆయనే వీరి యొక్క జనాంగానికి మూలపిత్రుడు యాకోబు యాకోబు పేరే ఇస్రాయేల్ ఆయన పేరు మీద వీరు ఇస్రాయేల్ జనాంగం అయ్యారు సో యేసావు యాకోబునకు అన్నగాడా అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఇదే యహోవా వాక్కు యేసావును ద్వేషించి తిని అని అంటున్నాడు సో దేవుడు వారికి ఒక లెసన్ చెప్పడానికి ఒక ఇలస్ట్రేషన్ని వాడుతున్నాడు అండ్ నా ఇక్కడ ఈ యొక్క వచనమే చాలా కష్టతరమైనటువంటి వచ్చిన ఐ హెవ్ లవ్డ్ జేకబ్ హేటెడ్ ఈసా అంటాడు దేవుడు ఇదే చాలా కష్టతరం ఎందుకంటే బైబిల్ స్కాలర్స్ మధ్యలో డినామినేషన్స్ మధ్యలో డిఫరెంట్ స్కూల్స్ ఆఫ్ థాట్ మధ్యలో దీంట్లో మనుషులు రెండుగా విభజించబడతారు వేరువేరుగా దీని యొక్క ఇంటర్ప్రిటేషన్ని వారు మనకిస్తారు ఒక గుంపు దేవుడు మొదటే రక్షణ కొరకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మొదటే ఏసావును నాశనము కొరకు ఏర్పాటు చేసుకున్నాడు అని చెప్తారు సో వారింకా పుట్టలేదు వారింకా మంచి చెడులు చేయలేదు దేవుడు ముందుగానే వారిని ప్రీ చేశాడు అంటే ముందుగానే ఆయన వారి భవిష్యత్తులో వారు ఏమవుతారు ఎక్కడికి పోతారు అనేది నిర్ణయించాడు అని కొంతమంది చెప్తారు దాంట్లో పరమ భక్తులు ఉన్నారు ఎలక్షన్ ప్రిడెస్టినేషన్ అంటారు సో దాన్ని బట్టి మనం అర్థం చేసుకుంటే ఎవరిని రక్షించాలో వారిని దేవుడు ముందుగానే నిర్ణయించేశాడు ఎవరిని నరకానికి పంపాలో వారిని కూడా దేవుడు ముందుగానే నిర్ణయించేసాడు సో చాలామంది థింకింగ్ క్రిస్టియన్స్ అన్నారు అట్లాంటప్పుడికి మనం ప్రార్థన చేయడం ఎందుకు నా బిడ్డను రక్షించు నా భార్యను రక్షించు ఆ బంధువుని రక్షించు నా పొరుగోడిని రక్షించు అని ప్రార్థన చేయడం ఎందుకు ఎందుకంటే దేవుడు ఆల్రెడీ ఏర్పాటు చేసేసాడు ఈయన రక్షించబడతాడు ఆయన రక్షించబడ్డు అట్లాంటప్పుడు మనం సువార్త చెప్పడం ఎందుకు అని ఇట్లా వచ్చారు చాలామంది అది చేయకూడదు ఎందుకంటే దేవుడు ఎవరిని రక్షించుటకు ఎవరిని శిక్షించుటకు ఇయర్ మార్క్ చేశాడో మనకి తెలియదు మనకి వారి మీద ఆ యొక్క మార్క్ కనపడట్లేదు ఫర్ ఇటర్నల్ లైఫ్ ఫర్ ఇటర్నల్ హెల్ అని వారి మీద ఎక్కడ గుర్తులేదు సో మనకి తెలియదు ఎవరో అది ఒక ఒక ఇంటర్ప్రిటేషన్ అనమాట చాలా ఎక్కువగా దాన్ని మనం వింటాము చూస్తాం ఇంకొక ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే కాదు దేవుడి ఇక్కడ ఇలక్షన్ ప్రిడెస్టినేషన్ అంటే యాకోబుని రక్షణకి ఏసావుని నాశనానికి ఏర్పాటు చేయడం గురించి చెప్పట్లేదు ఇక్కడ యాకోబు అనేటువంటి వ్యక్తి ఏసావు అనేటువంటి వ్యక్తి దేవుడి యొక్క స్వకీయ సాంపద్యమైనటువంటి దానికి ప్రముఖులుగా ఉన్నారు ఇతను ఇతని వంశస్థులు ఇతను ఇతని వంశస్థులు యాకోబును అతని వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారిని దీవించాడు వారిని ఉద్ధులోకి తెచ్చాడు వారి ద్వారా మెస్సియాను తెచ్చాడు మెస్సియా ద్వారా లోకానికి రక్షణ ఇచ్చాడు ఇతడు ఇతని వంశస్థులను దేవుడు అసహించుకున్నాడు ద్వేషించాడు తిరస్కరించాడు వారిని వారి యొక్క దుష్టత్వాన్ని బట్టి నాశనానికి తీసుకెళ్ళాడు నాశనము చేశాడు అని ఇంకొక వర్గం సో ఇప్పుడు నా యొక్క మెయిన్ మెసేజ్ ఫోకస్ ఈ యొక్క డాక్టర్ గురించి విశదీకరించి మాట్లాడుతూ కాదు గనుక నేను అక్కడ విడిచిపెడతాను దేవుడు సావరిన్ గాడ్ అంటే దేవుడు సార్వభౌముడై ఉన్నాడు ఆయన ఇష్టం ఎవరినైనా ఎంపిక చేసుకోవచ్చు ఎవరినైనా ఆయన ప్రేమించవచ్చు ఎవరినైనా ఆయన ద్వేషించవచ్చు ఆయన్ని అడిగేటువంటి హక్కు అధికారం ఎవరికి లేదని ఈ వచనం గురించి రోమా తొమ్మిదో అధ్యాయంలో అపోసలు అయినటువంటి పావులు రాసినప్పుడు చెప్తాడు మన్ను కుమ్మరిని ప్రశ్నించగలదా నన్ను ఇట్లా ఎందుకు చేస్తున్నావు దాన్ని అట్లా ఎందుకు చేస్తున్నావు అని సో ఎప్పుడైనా మనం రోమా తొమ్మిదో అధ్యాయానికి వస్తే అప్పుడు మనం దాని గురించి పాయింట్ బై పాయింట్ ఏది కరెక్ట్ అనేది చూడవచ్చు సో ఇక్కడ యాకోబు గురించి మనం చూస్తే యాకోబును అన్నాడు ద్వితీయోపదేశ కాండంలోనే ఏడవ అధ్యాయము ఆరు ఏడు వచనాలు మీరు గమనిస్తే డ్యూట్రానమీ సెవెన్ సిక్స్ సెవెన్ నీవు నీ దేవుడైన యహోవాకు ప్రతిష్ఠిత జనము నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొను మీరు సర్వ జనముల కంటే విస్తార జనముని యహోవా మిమ్మను ప్రేమించి మిమ్మను ఏర్పరచుకొని లేదు సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా సో క్వశ్చన్ ఏంటంటే యాకోబుని ఎందుకు ప్రేమించాడు ఏసావుని ఎందుకు ద్వేషించాడు దానికి దేవుడే ఆన్సర్ ఇస్తున్నాడు నిజం చెప్పాలంటే ఆ సాంప్రదాయంలో పెద్దవాడికి ప్రయారిటీ ఏ సావుకే దీవన యాకోబుకి కాదు కానీ దేవుడు ఏం చేశాడు దాన్ని తిరగరాశాడు యాకోబుకి దీవెన ఏసావుకి దరిద్రం అన్నాడు అండ్ ఇక్కడ నిజంగా చెప్తే మనం హ్యూమన్ నాలెడ్జ్ లేకపోతే మన యొక్క లాజిక్ని వాడితే యాకోబు కన్నా ఏ సావే నయం అనవచ్చు ఎందుకంటే సావు తండ్రిని మోసం చేయలేదు ఏ సావు సహోదరుని మోసం చేయలేదు సావు ఎవరి దగ్గరికి పోయి మోసం చేసి సంపాదించుకోలేదు యాకోబు మోసగాడు యాకోబు తండ్రిని మోసం చేశాడు అన్నని మోసం చేశాడు అండ్ జీవితంలో మోసగాడిగానే బతికాడు దేవుడు ఆయన్ని మారు మనసులోనికి తెచ్చేంత వరకు సో ఇక్కడ దేవుడు వారిని ఎందుకు ఎన్నుకున్నాడు అంటే వారు ఇతరుల కన్నా గొప్పవారని కాదు దేవుడి యొక్క చిత్తంలో ఎన్నుకున్నాడు అంతే సో దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ఎన్నుకుంటాడు ఎందుకు రక్షిస్తాడంటే వారు చేసినటువంటి పనిని బట్టి కాదు వారిలో ఉన్న మంచితనాన్ని బట్టి కాదు వారి స్థాయిని బట్టి కాదు లేకపోతే మరో అంశమును బట్టి కాదు ఆయన యొక్క ప్రెరోగేటివ్ ప్రెరోగేటివ్ అంటే విశేష అధికారం ఈ విశేష అధికారము ఎవరికి లేదు దేవుడికి మాత్రమే ఉంది సో ఆయన యొక్క ఇష్టం అన్నమాట సో యాకోబును ప్రేమించాడు ఈసావును ద్వేషించాడు అండ్ అది ఎట్లాగో ఆ మూడు నాలుగు వచనాల్లో మనకి కనబడుతుంది బైబిల్ మీరు జాగ్రత్తగా గమనిస్తే యాకోబు మోసగాడే యాకోబు అవకాశవాదే యాకోబు అన్నీ ఉన్నా కూడా యాకోబులో ఒకటి కనపడుతుంది దేవుడితో ఉండే ప్రయత్నం చేస్తాడు దేవుడికి ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాడు దేవుడితో ఒప్పందం చేసే ప్రయత్నం చేస్తాడు ఒక చోట ఇది బేత్తేల్ అనేటువంటి పేరు పెట్టాడు యాకోబులో బలహీనుడు అయినప్పటికీ బుద్ధిహీనుడు అయినప్పటికీ దేవుడితో సంబంధాన్ని ఏదో రకంగా కింద మీద పడుతూ లేస్తూ కొనసాగిద్దాం అనుకుంటాడు కానీ ఏసావుకి అసలు దేవుడు అంటే బొత్తిగా బుద్ధే లేదు మనసే లేదు భూ భూసంబంధి అందుకనే హెబ్రి పన్నెండులో ఏసావు భ్రష్టుడు అని రాయబడుంది ఏ రక్షణ పొందలేదు అని కూడా రాయబడుంది సో దేవుడికి ఫోర్ నాలెడ్జ్ ఉంది భవిష్యత్ జ్ఞానం ఉంది కనుక ఎవరు ఆ ప్రకారం ఉంటారు ఎవరు ఈ ప్రకారం ఉంటారు ఆయనకి తెలుసు కనుక ఆయన ఇతడిని రక్షణకు అతన్ని నాశనానికి లేక ఇతడిని వాడుకోవడానికి అతన్ని వాడుకోకుండా పక్కన పెట్టడానికి అనేటువంటి ఇంటర్ప్రిటేషన్ కూడా మనముందు సో ఇంకొక మాట నేను ఇక్కడ చెప్పిన తర్వాత ఒక పాయింట్ నేను మీకు వివరిస్తాను యూదులందరూ కూడా యాకోబ్ నుండి వచ్చారు వారిని ఇస్రాయేలీలు అంటాం ఏసావు నుండి వచ్చినటువంటి వారిని మీలు అంటాం ఏదోమిలు ఎడుమైట్స్ లేకపోతే న్యూ టెస్టిమెంట్లో మాథ్యూలో ఇదుమియన్స్ అనేటువంటి వారు కూడా మనకు కనపడతారు రెండో అధ్యాయంలో హేరోద్ ఉంటాడు హేరోద్ ద గ్రేట్ మహా హేరోద్ అని ఆయనకు పేరు ఆయన ఒక ఇదుమియన్ ఇదుమియన్ అన్నది కూడా ఏదోమైట్ కి ఇంకొక నేమ్ అనమాట రోమన్స్ పెట్టారు సో ఇతడు రాజు నా ఇప్పుడు జాగ్రత్తగా చూడండి రెండు వంశములను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు యాకోబును యాకోబు వంశస్థులను అండ్ ఏసావును ఏసావు వంశస్థులను ఇతడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇతడిని తిరస్కరించాడు కానీ ఒక సమయం వచ్చింది చరిత్రలో ఇద్దరు రాజులు ఒకేసారి సీన్ మీదకి వచ్చారు మొదట రాజు ఏ తర్వాత వచ్చిన రాజు ఏసు రాజు సో హే రోజు ఏం చేయబోయాడు యేసురాజుని అడ్డు తొలగిద్దాం అనుకున్నాడు జ్ఞానులు వచ్చినప్పుడు రెండు సంవత్సరాల కన్నా తక్కువ వయసున్నటువంటి మగబిడ్డలందరినీ కూడా చంపించేశాడు ఈ ఏదోమియుడు ఎంత దుర్మార్గుడు అంటే ఈయనకి పది మంది భార్యలు ఉండేవారు హే రోజ్ ద గ్రేట్ ఊరికి అయ్యాడు అని చెప్పండి మనం ఒక్క భార్యను మేనేజ్ చేయలేం పది మందిని మేనేజ్ చేశాడంటే వాడిని గ్రేట్ అని సల్యూట్ కొట్టాలి కానీ అందరిని చంపేశాడు అట్లా మేనేజ్ చేశాడు చాలా కిరాతకుడు అండ్ దిస్ మ్యాన్ పది మందిని పెళ్లి చేసుకొని అందరిని చంపిస్తూ ఏ సెంటిమెంట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు విక్కెడ్గా బతుకుతూ నలభై ఏళ్ళు దేవాలయం కూడా కట్టించాడు ముప్పై ఏడు సంవత్సరాలు పరిపాలించాడు ఏస్సును చంపబోయాడు కానీ అతన్ని దేవుడు తొలగిచ్చేశాడు సో ఈ యొక్క ఏదో మైట్స్ ఏసావు సంతతి ఎప్పుడు కూడా దేవుని యొక్క ప్రజలకి బద్ద శత్రువులు విరోధులు దేవుడికి తెలుసు కనుకనే దేవుడు ఆ ప్రకారం సావరిన్ చాయిస్ని ముందుగానే చేసి పెట్టేశాడు మనకి తెలుసు దేవుడు తప్పిపోయినటువంటి వారిని వెదికి రక్షించుటలో చాలా చాలా ప్రేమను చూపేవాడు ఒక ఆయన ఫిలాంథ్రోపిస్ట్ అంటే ఒక ధర్మకర్త అమెరికా దేశంలో ఒక డెజర్ట్లో చాలామంది తప్పిపోతున్నారని చెప్పి ఏం చేశాడంటే బాగా డబ్బు ఖర్చు పెట్టి రోడ్లు వేయించాడు రోడ్డులో వేయించిన తర్వాత సిగ్నల్ పోస్టులు పెట్టించాడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడి నుండి ఇక్కడికి అట్లా మీరు వచ్చేయచ్చు అని అయినా కూడా తప్పిపోతుంటే ఆయన ఏం చేశాడు ఇట్లా కాదు వీరికి నేను చేయాల్సింది ఏంటంటే తప్పిపోయిన వాళ్ళందరినీ మళ్ళీ నేను వెతికి తీసుకుని వచ్చి వారిని వారి యొక్క గమ్యానికి చేర్చాలి సో ఒక ఫిలాంథ్రఫిస్ట్ అట్లా చేశాడు కానీ దేవుడి యొక్క ఉద్దేశం ఏంటి అంటే నశించిన దానిని వెతికి రక్షించుట సో దేవుడిని మనము తప్పుబట్టలేం ఆయన ఎవరిని రక్షిస్తాడు ఎవరిని రక్షించడు అన్నది మనకి పరిపూర్ణంగా తెలియకపోయినా ఆయన్ని పట్టలేం కానీ చాలా ఉన్న ఒక సమస్య ఏంటంటే దేవుడు ఎట్లా ద్వేషిస్తాడు దేవుడు ప్రేమకు ప్రతీక కదా దేవుడు ప్రేమా స్వరూపుడు కదా మరి దేవుడు ఎట్లా ద్వేషిస్తాడు ఏ సావును ద్వేషించి అని అంటున్నాడు దాన్ని ఎట్లా తీసుకోవాలి సో బైబుల్ కామెంటేటర్స్ కూడా మిడిల్ రూట్ని తీసుకున్నారంటే దాన్ని కొంచెము సాఫన్ చేశారు అంటే ద్వేషము అంటే మనం అనుకున్న ద్వేషము కాదు ద్వేషము అంటే వారి నాశనమును కోరుకునేటువంటి లక్షణము కాదు నాశనము చేయుట కాదు అని దాన్ని సాఫన్ చేయబోయారు దాని ప్రకారం వారు ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి టైం లేదు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రముఖ ఎగ్జాంపుల్ ఏంటంటే లూకా పద్నాలుగు ఇరవై ఆరు లుక పద్నాలుగు ఇరవై ఆరులో యేసుప్రభు శిష్యరికం గురించి మాట్లాడినప్పుడు ఆయన చాలా స్పష్టంగా తన యొక్క శిష్యులతో ఈ మాట చెప్పాడు ఏం చెప్పాడు ఎవడైనను తన తండ్రిని తన తల్లిని తన సహోదరిని సహోదరుడిని అంటే అన్నదమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళను తన సొంత ప్రాణమును భార్యను బిడ్డను నా కన్నా ఎక్కువగా ప్రేమించకుండా లేకపోతే ద్వేషించకపోతే అనే పదాన్ని వాడతాడు వారు నా శిష్యులు కానేరరు సో అక్కడ దాని యొక్క అర్థమేంటి యేసుప్రభు ద్వేషించకుంటే అంటే అర్థమేంటి నాకన్నా తక్కువగా ప్రేమించకుంటే అని అంటున్నాడు సో దే షుడ్ లవ్ మీ మోర్ అండ్ లవ్ దెమ్ లెస్ నన్ను ఎక్కువ ప్రేమించాలి వారిని తక్కువ ప్రేమించాలి అది కాంటెక్స్లో కరెక్టే అక్కడ వాడబడినటువంటి గ్రీకు పదానికి ఆ సందర్భం ఆ నేపథ్యంలో అది కరెక్టే కానీ ఇక్కడ మలాకి ఒక్కటిలో వాడబడినటువంటి అట్లాంటి హీబ్రూ పర్యాయ పదానికి అర్థం అదేనా అంటే అదే అని చాలామంది ఇచ్చారు సో దేవుడు యాకోబును హండ్రెడ్ పర్సెంట్ ప్రేమించాడు ఏసావును సిక్స్టీ పర్సెంట్ ప్రేమించాడు ఈయన్ని పరిపూర్ణంగా ప్రేమించాడు ఆయన్ని తక్కువగా ప్రేమించాడు ఈయన్ని వాడుకున్నాడు ఆయన్ని వాడుకోలేదు అని చెప్పబోయారు కానీ అది మనకి కాంటెక్స్చ్యువల్గా న్యాయము చెయ్యదు అంటే దేవుడు ద్వేషించినప్పుడు ఏవి ద్వేషిస్తాడో చెప్పబడింది బైబిల్లో ఆ ద్వేషము మనం అనుకున్నట్టుగానే అసహ్యముగా దాని యొక్క అంతాన్ని చూసేదిగా మనకు అర్థమైనట్టుగానే బైబిల్ చెప్తోంది ఫర్ ఎగ్జాంపుల్ కీర్తన ఐదు ఐదులో ఇట్లా ఉంది డాంబికులు నీ సన్నిధిని నిలువ లేరు పాపము చేయు వారందరూ నీకు అసహ్యులు సో ఈ పాపము చేసేటువంటి వారు గర్విష్ఠులు దేవుడి సన్నిధిలో ఉండరు వారు అసహ్యులు వారిని దేవుడు ద్వేషిస్తున్నాడు ఏం చేస్తాడు పాపులందరినీ ఎక్కడికి పంపిస్తాడు ఎక్కడ పంపిస్తాడు అగ్ని గంధకాలతో మండే నిత్య గుండానికి పంపిస్తాడు మరి అప్పుడు దేవుడు వారిని శిక్షిస్తున్నాడా నాశనానికి అప్పగిస్తున్నాడా అంటే అవునంటాం సామెత ఎనిమిది పదమూడులో ఇట్లా రాయబడి ఉంది యహోవయందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనము అసహించు సో ఇక్కడ చెడుతనమును అసహించు అంటే దాన్ని ఎట్లా మనం తీసుకుందాం దేవుడి పట్ల హండ్రెడ్ పర్సెంట్ భయభక్తి కలిగి ఉండండి చెడుతనం పట్ల సిక్స్టీ పర్సెంట్ అసహ్యం కలిగి ఉండండి అది వర్కౌట్ అవుతుందా వర్కౌట్ అవుతుందా అది అవ్వదు సో దేవుడి వాక్యంలో దేవుడి యొక్క స్వభావం సంకల్పం ఏంటో మనకు అర్థం కాకపోతే మనము చాలా చాలా మిస్ అయిపోతాం చెడుతనమును అసహించుకోవడం అంటే హండ్రెడ్ పర్సెంట్ చెడుతనాన్ని అసహించుకోవడమే అప్పుడే దేవుడి పట్ల హండ్రెడ్ పర్సెంట్ భయభక్తి ఉంటుంది అదే లైన్లో కంటిన్యూ అవుతుంది గర్వము అహంకారము దుర్మార్గత కుటిలమైన మాటలు నాకు అసహ్యములు ఇప్పుడు ఇమాజిన్ చేయండి దేవుడు గర్వాన్ని కొంతగా అసహించుకుంటాడా అహంకారాన్ని కొంతగా అసహించుకుంటాడా దుర్మార్గతను కుటిలమైన మాటల్ని కొంతగా అసహించుకుంటాడా పరిపూర్ణంగా అసహించుకుంటాడా ఎషియా ఒకటి పద్నాలుగులో దేవుడు చెప్పాడు మీ అమ్మవాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక విసికి ఉన్నాను కీర్తన పదకొండు ఐదులో యహోవ నీతి మంత్రులను పరిశీలించిన దుష్టులను బలాత్కార ఆయనకి అసహ్యులు సో అగైన్ అండ్ అగైన్ రిపీటెడ్గా కాంటాక్ట్స్ని బట్టి దేవుడు ద్వేషిస్తాడంటే దేవుడు దాన్ని నిజంగానే ద్వేషిస్తాడు అని అర్థం ఉంది అండ్ మనం ఇక్కడ మూడు నాలుగు వచ్చిన వాళ్ళు మళ్ళాకి ఒక్కటిలో చూస్తే ఆయన ఏసావు ఏసావు వంశస్థులు అండ్ ఏదోమియుల దేశముని ఏమి చేశాడు నాశనము చేశాడు వారిని బొత్తిగా నాశనము చేశాడు అది నిజముగా వారిని అంటే దుష్టులు కనుక వారిని న్యాయపు శిక్షకు అప్పగించి తొలగించాడు అనేది అక్కడ ఉన్నటువంటి సత్యం సో దాన్ని మనము సాఫన్ చేయడానికి అంటే మనుషులు దాన్ని బట్టి బాధపడతారని మార్చడానికి మనం ప్రయత్నం చేయకూడదు ఒకచోట దేవుడు ఇట్లా అంటాడు విషయా ఆరు ఆరులో నేను బలిని కోరను కానీ కనికరమునే కోరుచున్నాను అంటే దాని అర్థం ఏంటి దేవుడు కనికరము చూపిస్తే చాలిక ఎవరు కూడా బలి దేవద్ద అంటున్నాడా అట్లయితే ఆయన పాత నిబంధనలో పెట్టినటువంటి బలి అర్పణలు కూడా మానేసేయాలి వారికే చెప్పాడు ఇది నేను బలిని కోరట్లేదు కనికరాన్నే కోరుతున్నాను దాని అర్థం ఏంటంటే ప్రయారిటైజ్ చేస్తున్నాడు నాకు మీరు కనికరం లేకుండా వచ్చి బలులు అర్పిస్తే నేను సంతోషించను మీరు కనికరము చూపేవారిగా ఉండండి తర్వాత బలులు అర్పించండి ప్రయారిటీ అది సో దీన్ని న్యూ టెస్టిమెంట్లో మిస్సేయో అనేటువంటి పదము ఓల్డ్ టెస్ట్మెంట్లో సానే అనేటువంటి పదము రెండు కూడా ద్వేషానికి సూచన ఇంకా మనకి చాలామంది భక్తులు లేయా గురించి అండ్ రాహేల్ గురించి యాకోబు రాహేల్ను బహుగా ప్రేమించాడు లేయాను ద్వేషించాడు అంటే దాని అర్థం ఆమెను తక్కువ ప్రేమించాడు అని చెప్తారు కానీ లుక్ ఫోర్టీన్ ట్వంటీ సిక్స్లో వాడబడినటువంటి పదమే మనకి మత్తై ఐదు నలభై మూడులో కూడా వాడబడింది ఇక్కడ మీరు చదివితే మీకు అర్థమైపోతుంది ద్వేషం అంటే ఏంటో మత్తయి ఐదు నలభై మూడులో ఎట్లా ఉంటుంది నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పండి శత్రువును ద్వేషించుట అంటే వాణ్ణి తక్కువగా ప్రేమించుట హేట్ యు ఆర్ ఎనిమి అంటే దాని అర్థం ఏంటి సో బిబ్లికల్గా దేవుడు చెప్పేది మనము గ్రహించుట చాలా ముఖ్యం సో సావును నేను ఐ లవ్డ్ హిమ్ లెస్ అని చెప్పట్లేదు ఐ హేటెడ్ హిమ్ అని చెప్తున్నాడు సో అది మనకు కష్టంగా ఉండొచ్చు పర్వాలేదు ఎందుకంటే దేవుడు ఎట్లా ఆలోచిస్తాడో మనం అట్లా ఆలోచించం డాక్టర్ యార్నోసీ గైబలీన్ అనేటువంటి ఒక హీబ్రూ క్రిస్టియన్ లీడర్ ఆయన ఒకసారి ఒక చర్చ్ మెంబర్ వచ్చి అడిగాడు మళ్ళాకి ఒకటి మూడ్లో సావుని నేను ద్వేషించాను అని దేవుడు చెప్పిన దాన్ని బట్టి నేను చాలా బాధపడుతున్నాను నేను దాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను అంటే డాక్టర్ గైబలిన్ ఇట్లా అన్నాడు అది నీ ప్రాబ్లం నా ప్రాబ్లం ఏంటో చెప్తాను నాకు జీర్ణం అవ్వంది ఏంటంటే యాకోబం దేవుడు ఎట్లా ప్రేమించాడు ఏ సావుని ద్వేషిస్తుంటే నీకు జీర్ణం అవ్వట్లేదు కానీ నాకు జీర్ణం అవ్వంది ఏంటంటే యాకోబం దేవుడు ఎట్లా ప్రేమించాడు ఇప్పుడు దేవుడు వారిని వీరిని ద్వేషించి నరకానికి పంపుతున్నాడు అని కొందరు అన్నట్టు మనం అనుకుంటే అది మనకి మెయిన్ క్వశ్చన్ కాదు మన క్వశ్చన్ ఏంటంటే మనల్ని ఎట్లా దేవుడు ప్రేమించి రక్షించి ఆయన చర్చిలో మనకి యొక్క ఆధిక్యతను ఇచ్చి కూర్చోబెట్టాడు సో దేవుడు ఎంతగా ప్రేమించాడు అనేది మనం చూస్తే అది రక్షణ విషయంలో కావచ్చు సేవ విషయంలో కావచ్చు లేకపోతే ఆయన ఒక ఉద్దేశాల నెరవేర్పు కొరకు ఒకరిని ఆయన వినియోగించుకునేటువంటి విషయంలో కావచ్చు అంతటా మనకు కనబడుతుంది ఒక చిన్న పోయం ఉంది ఇంగ్లీష్లో ఎ సాంగ్ ఈజ్ నాట్ ఎ సాంగ్ అంటిల్ వి సింగ్ ఇట్ ఒక పాటను మనం పాడేంత వరకు అది పాట కాదు ఆ బెల్ ఈజ్ నాట్ ఎ బెల్ అంటిల్ వి రింగ్ ఇట్ ఒక గంటను మనం వాయించేంత వరకు అది గంట కాదు లవ్ వాజ్ నాట్ పుట్ ఇన్ అవర్ హార్ట్స్ టు స్టే లవ్ ఇస్ నాట్ లవ్ అంటిల్ వీ గివ్ ఇట్ అవే సో దేవుడు ప్రేమను మన హృదయాల్లో ఎందుకు పెట్టాడంటే అక్కడ ఉంచడానికి కాదు దాన్ని ఇచ్చేసినప్పుడే అది ప్రేమ అవుతుంది అండ్ దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణి అందు విశ్వాసముంచి ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను సో దేవుడు తన ప్రియ కుమారుణ్ణి లోకానికి అనుగ్రహించాడు లోకంలో ఎవడైనా సరే ప్రతివాడు విశ్వాసం ఉంచితే రక్షణ పొందేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు కనుక దేవుడి వైపు మనము ఏ పొరపాటు చూడలేము ఒక ఇంగ్లీష్ ఫార్మర్ ఇట్లా టెస్టిమనీ ఇచ్చాడు తన ఫ్రెండ్కి నేను ఈ మధ్య నా గుడ్ లుక్స్ని బట్టి రక్షించబడ్డాను అన్నాడు రీసెంట్లీ ఐ వాజ్ సేవ్డ్ బికాస్ ఆఫ్ మై గుడ్ లుక్స్ మనకి మామూలుగా గుడ్ లుక్స్ అంటే తెలిసేదేంటి ఇతని యొక్క పైవేశము ఇతనికి ఉన్న అందం గుడ్ లుక్స్ అంటే మనకి తెలిసింది అందగాడు అందగత్తి అనే కదా కానీ స్నేహితుడు అన్నాడు నీ గుడ్ లుక్స్ని బట్టి దేవుడు ఎక్కడ మురిసిపోయి నిన్ను రక్షించాడు మురిగిపోయి నిన్ను ఎక్కడ రక్షించి బాగు చేశాడు అని అంటే అట్ల కాదు నా యొక్క త్రీ గుడ్ లుక్స్ని బట్టి దేవుడు రక్షించాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు ఈ మధ్య ఒక సేవకుడు వచ్చారంటే మా యొక్క గోదాములోనే నేను కూడిక ఏర్పాటు చేశాను మేమందరం ఉంటే ఆయన బోధ చేస్తున్నాడు మొదట ఆయన వాడినటువంటి వచనం ఏషియా నలభై ఐదు ఇరవై రెండు దాంట్లో ఇట్లా చెప్పాడు బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడను లేడు అని ఆయన చెప్పగానే నేను వెంటనే అక్కడ కూర్చొని యేసు క్రీస్తును సిల్వలో వ్రేలాడడం లోక పాపాన్ని భరించడం అండ్ దాంట్లో నా పాపం కూడా ఉండడం చూశాను నేను ఆత్మీయ నేత్రాలు తెరవబడి అట్లా చూసినప్పుడు నా ఆత్మలో కదిలించబడ్డాను అది నా ఫస్ట్ గుడ్ లుక్ గుడ్ లుక్ ఈజ్ నాట్ ఇన్ మై ఫేస్ బట్ ఐ లుక్డ్ ఇన్ ఏ గుడ్ వే అట్ జీజస్ అది నా ఫస్ట్ గుడ్ లుక్ ఆయన తర్వాత వచనం వాడాడు హెబ్రి పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచనం విశ్వాసమునకు కర్తయుద్ధాన్ని కొనసాగించు వాడు నేను యేసు వైపు చూచొచ్చు సో ఈ యేసు నా కొరకు అర్పించినటువంటి యేసు నన్ను అంతగా ప్రేమించిన యేస్సు ఆయన నా విశ్వాసమునకు కర్త అంటే ప్రారంభకుడు అండ్ దాన్ని ముగించువాడు అని నేను చూసినప్పుడు అండ్ ఈయన నన్ను రక్షిస్తే తుది వరకు రక్షిస్తాడు నేను మళ్ళీ జారిపోయే అవకాశం లేకుండా రక్షిస్తాడు నన్ను పరిశుద్ధునిగా ఆయన యొక్క నిత్య సింహాసనం ముందు నిలబెడతాడని రెండవసారి నేను ఆయనకి ఆ గుడ్ లుక్ని ఇచ్చాను చివరిలో ప్రసంగం ముగింపులో ఆ బోధకుడు ఇట్లా చెప్పాడు తీతు రెండు పదమూడులో మహాదేవుడును మన రక్షకుడునైనసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచొచ్చు సో నాకు ఈ యేసు నా కొరకు సిల్వలో వ్రేలాడిన యేసు నా కొరకు సింహాసనం మీద ఉన్నటువంటి యేసు నా కొరకు త్వరలో లోకానికి తిరిగి రాబోతున్నాడు నన్ను తన రక్తంతో కొన్న ఈ యేసును నేను కళ్ళార చూడబోతున్నాను అని చెప్పి ఆయన్ని నేను మరి ఆ యొక్క శుభప్రదమైన నిరీక్షణతో చూశాను అది నా థర్డ్ గుడ్ లుక్ అండ్ ఐ హీన్ సేవ్డ్ బై మై త్రీ గుడ్ లుక్స్ సో మీరు కూడా ఏసవ్ పట్ల చూసి ఉంటే మీరు రక్షించబడ్డారు సో ద మెయిన్ పాయింట్ ఏంటంటే గాడ్స్ పర్ఫెక్ట్ లవ్ ఇంకా చిన్న కామెంట్తో మెసేజ్ ముగిస్తాను సెకండ్ పాయింట్ రాసుకునేవారు రాసుకోండి గాడ్స్ పర్ఫెక్ట్ లా గాడ్స్ పర్ఫెక్ట్ లా దేవుడి పరిపూర్ణమైన న్యాయం మూడు నాలుగు ఐదు వచనాలు యాకోబుని ఏం చేశాడో చూసాము ఏసావు సంగతి చూద్దాం మూడు రెండో భాగం నుండి చూస్తే అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్థ్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని సో వీరికి చెప్తున్నాడు మమ్మల్ని ఎట్లా ప్రేమించావు అంటే మిమ్మల్ని ఎట్లా ప్రేమించానో ఏసవుని ఎట్లా ద్వేషించానో చూడండి వారి గతి ఏం చేశానో చూడండి మనము నాశనమైతిమి పాడైన మన స్థలములను మరలా కట్టుకొందుము రెండని ఏదో మీలు అనుకొందరు అయితే సైన్యములకు అధిపతి యహోవా సెలవిచ్చినదేమనగా వారు కట్టుకొన్నను నేను వాటిని క్రింద పడద్రో ఎదును లోకలు వారి దేశం భక్తిహీనుల ప్రదేశమని వారు యహోవా నిత్య కోపాగ్నికి పాత్రులనియు పేరు పెట్టుదురు చివరి మాట నేను చివరిలో చెప్తాను సో ఇక్కడ నాలుగు విషయాలు గమనించండి అతని పర్వతములు అంటే ఏదోము యొక్క దేశం ఏసావు యొక్క వంశస్థులు దాన్ని పూర్తిగా దేవుడు పాడు చేశాడు ఎందుకు పాడు చేయాల్సి వచ్చింది వారు డే వన్ నుండి లాస్ట్ డే వరకు భ్రష్టులు దుష్టులు నికృష్టులు సో దేవుడు ఏసాబును అతని వంశస్థులను ఎందుకు నాశనము చేశాడంటే వారిలో ఉన్నటువంటి భక్తిహీనతను బట్టి రెండవది వారు ఇస్రాయేలీలకు బద్ద శత్రువులు కనుక మీరు సంఖ్యాకాండం ఇరవయో అధ్యాయంలో పద్నాలుగు నుండి పద్దెనిమిది వరకు చదివితే ఇస్రాయేలు మరి ఆ యొక్క ఏదో మార్గము గుండా పోతానంటే వారు అడ్డొచ్చి మీరు పోతే నరుకుతామన్నారు సో ఇస్రాయేలుకు వారు సహాయపడలేదు ఇస్రాయేలుకు వారు ఏ రకముగా కూడా తోడ్పడలేదు మూడవది ఇతరులు ఇస్రాయేల్ మీదకి వచ్చి పడి దోచుకుంటున్నప్పుడు వీరు కూడా ఇతరులకి సహాయం చేశారు నాలుగవది ఇస్రాయేల్ వారు చెరపట్టబడినప్పుడు ఏదో మీయులు సంతోషించారు ఐదవది ఏదో మీయులు ఎరుషులేం మీద పడి దాన్ని దోచుకున్నారు దాన్ని నాశనం చేయడానికి కూడా కారణమయ్యారు అండ్ ఏదో మీలు భయంకరమైనటువంటి వ్యక్తులు గనుక దేవుడు ఇలాంటి వారిని ఉంచుట మంచిది కాదని వారిని నాశనం చేశాడు సో ఏ ప్రకారం నాశనం చేశాడు చరిత్రలో రెండు చెప్తారు ఒకటి ఫైవ్ ఎయిటీ సెవెన్ బీసీలో నెబుకద్ క్యాంపెయిన్ ద్వారా వారు నాశనం అయ్యారని ఇంకొక గ్రూప్ ఏం చెప్తుందంటే నెబాటియన్ యారబ్స్ ద్వారా ఆ తర్వాత సమయంలో వారు వచ్చినప్పుడు వీరిని సర్వనాశనం చేశాడు దేవుడు అని అండ్ వారిని ఎట్లా నాశనం చేశాడంటే అరణ్యం అందున్న నక్కల పాలు చేస్తున్నాయి అతని యొక్క పర్వతములు అతని సమస్తము స్వాస్థ్యము నక్కల పాలు చేశాడు వైల్డ్ జాకల్స్ అని ఉంటుంది ఒక దాంట్లో ఫాక్సస్ అని ఉంటుంది ఒక దాంట్లో ఒక సైంటిస్ట్ తర్వాత క్రిస్టియన్ అయ్యాడు క్రిస్టియన్ అయిన తర్వాత బైబుల్ కామెంట్రీ కూడా రాశాడు బట్ సైంటిఫిక్ పర్స్పెక్టివ్ నుండి ఆయన దీన్ని జాకల్స్ని ఎట్లా రాశాడంటే డ్రాగన్స్ అన్నాడు డ్రాగన్స్ అంటే మనకు తెలుసు కదా పెద్ద ఉండేవి ఒకప్పుడు ఎప్పుడు ఎక్కడ పోయాయని ఇప్పటికి కూడా చాలామంది అడుగుతూ ఉంటారు సో వీటిని ఆయన డ్రాగన్స్ అంటాడు కానీ ఎవరు అట్లా అనట్లేదు సో ఆయన బహుశా సైన్స్ చేత భయసైపోయి ఉంటాడు ఇక్కడ దేవుడి మాట మనకేం చెప్తుందంటే ఎవరైనా సరే దేవుడికి వ్యతిరేకంగా దుష్టులుగా ఉంటే అట్లాగే కొనసాగితే వారు ఎంత పెద్దగా స్థిరపడినా వారిని సర్వనాశనం చేసేస్తాడు దేవుడు వారు మళ్ళా కట్టుకుంటామన్నారు మళ్ళా కట్టుకున్నా నేను వారిని మళ్ళా అన్నాడు సో వారిని ఏమీ ఉంచడు ఎందుకు ఉంచాడు ఒక చోట చెప్తాడు ఆమోసు ఒకటి పదకొండులో హేమోస్ వన్ లెవెన్లో లో యహోవా సెలవు ఏమనగా ఏదో మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును ఏల అనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గం పట్టుకొని ఎడతగని కోపముతో తనకు సహోదరులకు వారిని మానక చీల్చుచ్చు వచ్చాను సో వీడేం చేస్తున్నాడు కత్తి పట్టుకొని పిచ్చోడ్లాగా తన సహోదరుల మీద పడి అందరిని చీల్చేస్తున్నాడు మామూలుగా ఒక సన్నివేశం ఇమాజిన్ చేయండి మన ఎక్కడో హైదరాబాద్లో ఒక దుండగుడు తల్వారు పట్టుకొని బయటకు వచ్చాడు అందరిని నరికేస్తున్నాడు అప్పుడు పోలీసు వాడు చూసాడు ఏం చేయాలి వీడు ఇంకొకటి చంపకముందు వీడు పోలీసు వాడు ఏం చేస్తాడు షూట్ చేసేస్తాడు ఆస్ట్రేలియాలో ఈ మధ్య అట్లాగే ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ సో దాన్ని అరెస్ట్ చేయడానికి ఆ క్రూరత్వాన్ని ఆపు చేయడానికి ఎండ్ చేయాలి దేవుడు అదే చేశాడు సో వీరి గురించి లోకులు ఏమి సాక్ష్యమిస్తారు వారి దేశం భక్తిహీనుల ప్రదేశం వారు యహోవా కోపాగ్నికి పాత్రులని పేరు పెడతారు అది ఈసావు అండ్ ఏదోమి యొక్క గతి కానీ ఇస్రాయేలీలో గతి ఎట్లా ఉంటుంది లేకపోతే ఇస్రాయేలీలో ఉన్నత స్థితి ఎట్లా ఉంటుంది కన్నులారా దానిని చూచి ఇస్రాయేలీల సరిహద్దులలో యహోవా బహుగనుడుగా ఉన్నాడని మీరందరూ సో వారి స్థితిని గతిని మీరు చూసిన తర్వాత మీరందరూ ఎంతగా సంతోషిస్తారు మీరందరూ దేవుడు ఎదుటి ఎట్లా సాష్టంగా పడతారు మీరందరూ దేవుడికి ఎంత స్థుతి కీర్తనలు పాడతారు అంటే ఇస్రాయేలీల సరిహద్దులలో యహోవా బహుగనుడుగా ఉన్నాడు ఎందుకంటే ఇస్రాయేలీ సరిహద్దులన్నీ కూడా చక్కగా సురక్షితంగా ఉన్నాయి సస్యశ్యామలంగా ఉన్నాయి వారికి ఏ రకమైనటువంటి సమస్య లేదు కానీ అక్కడే మీరు ఫుట్నోట్లో చూస్తే సరిహద్దుల కావల అని కూడా ఉంటుంది అంటే ఇస్రాయెల్లోనే అని ఒక వర్షను ఇస్రాయేల్ అవతల అని ఇంకొక అర్థాన్ని కూడా అక్కడ మనం తీసుకోవచ్చు సో ఇస్రాయెల్లో దేవుడు మహాగనుడు ఇస్రాయెల్లో నుండి దేవుడి యొక్క ఘనత మహిమ బయట లోకంలోనికి కూడా ప్రపంచంలోనికి కూడా వెళుతుంది వెళ్ళినప్పుడు ఆయన యొక్క గొప్పతనం ప్రపంచం అంతా తెలుసుకుంటుంది సో దేవుడు ఇస్రాయలీలకు ఏం చెప్తున్నాడు మీరు నా ప్రేమను గుర్తించి మీరు తిరుగు నన్ను ప్రేమించి మీరు పరిశుద్ధంగా బ్రతికితే నేను మీ మధ్య మహిమపరచబడతాను అండ్ మీ మధ్య మాత్రమే కాదు ఆ మహిమ ఇస్రాయేళ్లు దాటి నలువైపుల ప్రపంచం అంతటికీ వెళ్తుంది అది సేమ్ థింగ్ క్రిస్టియన్ చర్చికి కూడా మనకి ప్రభు నేర్పినటువంటి బోధ నేను మీలో మహిమపరచబడితే మీలో అందరూ క్రీస్తును చూడగలిగితే లోకానికి మీరు దేవుడిని చూపగలిగితే లోకములో ఆయన నామము హెచ్చించబడుతుంది ఘనపరచబడుతుంది మహిమపరచబడుతుంది కానీ అట్లా మనమున్నామా అట్లా ఇస్రాయల్ లేరు మనం అట్లా ఉన్నామా అంటే ఈరోజున క్రైస్తవుల గురించి ఒక సేవకుడు ఇట్లా రాశాడు ఈ నో పాస్టర్ ఆయన అంటాడు చాలా మంది క్రైస్తవులు ఈ రోజున ప్రపంచ సంఘాల్లో ఎట్లా ఉన్నారంటే వారు దేవుడిని పూర్తిగా వదిలిపోయేంత ధైర్యము చేయలేరు జాగ్రత్తగా వినండి వారు దేవుణ్ణి పూర్తిగా వదిలిపోయేంత ధైర్యము చేయలేరు కానీ వారు దేవుడిని సగము హృదయంతో ప్రేమించుటకు సగము హృదయముతో సేవించుటకు సగము హృదయముతో ఆయన మాట వినుటకు అప్పుడప్పుడు ఇష్టతో చూపుతారు వారు అనుకుంటారు మేము అటు ఇటు కాకుండా న్యూట్రల్ జోన్లో బ్రతకొచ్చు మేము ఒక ఖచ్చితమైన తీర్మానం దేవుడి కొరకు చేయకుండా ఉండొచ్చు న్యూట్రల్ జోన్ లో ఉండొచ్చు అనుకుంటారు కానీ వారికి తెలియదు న్యూట్రల్ జోన్ అనేది లేదు సో ఐదర్ దిస్ సైడ్ ఆర్ దట్ సైడ్ అయినా ఉండాలి అటైనా ఉండాలి వెచ్చగానైనా ఉండాలి చల్లగానైనా ఉండాలి నులివెచ్చనగా ఉండలేవు ఆయన అంటాడు మన వివాహముల మీద మనము పనిచేసి వాటిని ప్రతి వారము ప్రతి సంవత్సరము పటిష్టము చేసుకోకపోతే అవి పగిలిపోతాయి విశ్వాసములో దేవుడిలో మనల్ని మనము ప్రతి వారం బలపరచుకోకపోతే మనము సన్నగిల్లిపోతాం మనము ప్రతినిత్యము పాపానికి చనిపోకపోతే పాపము మనల్ని చంపేసే బలాన్ని పుంజుకుంటుంది మనము నీతిలో బ్రతక్కపోతే మనము అవినీతిలోనికి కూరుకుపోతాం మనం ఆత్మానుసారంగా నడవకపోతే మనం ఇంకొక డ్రమ్ బీట్కి అడుగులేస్తాం అవేంటంటే స్వార్థపు శరీర సంబంధమైన పాపిష్టి ఇచ్చలు ఎండ్ ఆఫ్ కోర్ట్ సో నా ప్రియ క్రైస్తవ సోదరి సోదరులరా మీ జీవితం ఎట్లా ఉంది మీరు ఎట్లా దేవుడి కొరకు జీవిస్తున్నారు నేను ఎట్లా జీవిస్తున్నాను ఆలోచించాలి నిత్యము ఆయన్ని మనము వెతకాలని బైబిల్లో దేవుడు చెప్పాడు కీర్తన ఇరవై ఏడు ఎనిమిదిలో ఇట్లా ఉంటుంది నా సన్నిధి వెతకుడని నీవు సెలవీయగా యహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను తెలుగులో సన్నిధి అని ఉంది ఇంగ్లీష్లో ఫేస్ అని ఉంటుంది సీక్ మై ఫేస్ యువర్ ఫేస్ లాడ్ ఐ విల్ సీక్ నీ ముఖాన్ని నేను వెతుకుతాను సో మీ స్నేహితుడు మీ ఇంటికి వచ్చి వేరే ఊరు నుండి మీతో రెండు రోజులు గడుపుతానని వచ్చాడు మీరు మీ స్నేహితుడితో ఎక్కువ టైం గడుపుతారా లేకపోతే మీ స్నేహితుడిని ఒక రూమ్లో పెట్టేసి మీరు అతనికి దూరంగా తిరుగుతూ ఉంటారా ఏం చేస్తారు మీ ఫ్రెండ్ మీతో ఫెలోషిప్ చేయడానికి వచ్చాడు మీతో ఉంటాడు సో ఏం చేస్తారు మీరు ఆ రెండు రోజులు ఆఫీస్కి సెలవు పెట్టి మీ ఫ్రెండ్తో ఉండాలి కలిసి తినాలి కలిసి మాట్లాడాలి అన్ని విషయాలు కలిసి చెయ్యాలి కానీ రోజున యేసు నేను మిమ్మను ఎన్నడను విడవను ఎడబాయను అన్నాడు ఆయన ముఖాన్ని మనం వెతుకుతున్నామా ఆయన అన్నాడు నా ముఖాన్ని నా సన్నిధిని వెతకమని చెప్పాడు అండ్ దావీదైతే అంటాడు నీ సన్నిధిని నేను వెతకదనని నా హృదయము నీతో అనేను కానీ మనం అట్లాంటి పరిస్థితుల్లో ఉన్నామా లేకపోవడం చేత దేవుడి నామము మన ఇంటిలో మన కుటుంబంలో మన వీధిలో మనం పనిచేసే ఆఫీస్లో మనము చదివేటువంటి కాలేజీలో ఇతర స్థలాల్లో మహిమపరచబడట్లేదు కదా సో దేవుడి నామమును మనము గనపరచాలి హాంకాంగ్లో నేను ఒక బ్యాంకులో ఫారెనెక్స్ ఏం డిపార్ట్మెంట్లో పనిచేసేటప్పుడు నా చీఫ్ డీలర్ అంటే మా డిపార్ట్మెంట్ మాది ఫారెక్స్ డిపార్ట్మెంట్ దాంట్లో చీఫ్ డీలర్ అంటే ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆయన ఒక నాస్తికుడు సో ఒకసారి అమెరికా నుండి మాకు ఒక కాల్ వచ్చింది కాల్ వచ్చినప్పుడు ఆ టైంలో ఆయన ట్రేడింగ్ మేము ఫారెక్స్ ట్రేడింగ్ అంటే ప్రపంచ కరెన్సీలతో ట్రేడింగ్ చేస్తాం తీసుకుంటాం ఒక చోట పెట్టుబడి పెడతాం తర్వాత మళ్ళా దాన్ని వెనక్కిస్తాం అట్లా ప్రాఫిట్ బ్యాంక్ సంపాదిస్తుంది అది చీఫ్ డీలర్ మాత్రమే డిసైడ్ చేస్తాడు సో ఆయనకు ఆ టైంలో ఆ టెన్ మిలియన్ యుఎస్ డాలర్స్ డీల్ యాక్సెప్ట్ చేయడం ఇష్టం లేదు కనుక నాతో చెప్పాడు నేను ఆయన అసిస్టెంట్ని నాతో చెప్పాడు లేనని చెప్పమన్నాడు నేను ఫోన్ ఎత్తే అట్లా పట్టుకొని నేను అబద్ధం అండి చెప్పి ఆయన చేతిలో పెట్టేశాను అట్లా అది ఆయనకు నచ్చలేదు తీసుకుని ఏదో చెప్పేశాడు డీల్ చేయలేదు అదేదో ముందే చేసి ఉంటే బాగుండేదేమో అయిపోయిన తర్వాత రెండు గంటలు నాకు క్లాస్ ఇచ్చాడు అప్పుడు జుట్టు చాలా ఉండే తర్వాత ఉండిపోయింది ఇక్కడ మీలంటువాడు పని చేయకూడదు మీలాంటి వాడు ఈ ఇట్లాంటి సంస్థల్లో ఉండకూడదు ఇక్కడంతా అబద్ధాలతోనే నడుస్తుంది వ్యాపారం ఇక్కడ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టే చేయాలా దేవుడు 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 అంటావు ఏం దేవుడు అయ్యా నీకు నీ ఉద్యోగంలో అడ్డం వస్తాడు ఎంతమంది బాసులు అన్నారు మీతో ఏం దేవుడు నీ దేవుడు నీ ఉద్యోగంలో అడ్డం వస్తాడు నిన్ను చదువులో కాపీ కొట్టినియడు నీ భార్యను తిట్టనీయడు రెండు గంటలు తిట్టాడు నేను రెండు గంటలు ఏమని అయిన తర్వాత నేను అన్నాను నా పని నా సిద్ధాంతం మీకు ఇబ్బందిగా ఉంటే రాజీనామా చేయమంటే చేస్తాను ఇప్పుడే హాంకాంగ్లో ఉద్యోగం ఫారెన్ ఎక్స్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ నా దేవుడి కన్నా నాకు ఏది ముఖ్యం కాదు అట్లా నేను చాలాసార్లు రెసిగ్నేషన్ లెటర్లు ఇవ్వడానికి పెడితే బాసులు వద్దన్నారు ఈ బాస్ కూడా వద్దన్నాడు వారం అయిన తర్వాత మళ్ళీ ఎత్తాడు ఎందుకు నీకు అంత కమిట్మెంట్ జీసస్ అంటే అప్పుడు నాకు అవకాశం ఇచ్చాడు నేను రెండు గంటలు మాట్లాడే ఆ రోజు అంతా విన్నాడికాయ దాని తర్వాత నేను మాట్లాడుతున్నాను వింటున్నాడు మాట్లాడుతున్నాను వింటున్నాడు మా ఇద్దరి మధ్యలో డిస్కషన్ ఇంకా దాని తర్వాత ఒక్కసారి కూడా నాకు అబద్ధం చెప్పమని చెప్పలేదు నేను ఉద్యోగం వదిలి నేను నా భార్య ఇండియాకు వచ్చేసేటప్పుడు ఆ నాస్తికుడు హాంకాంగ్ ఎక్కువ క్రిస్టియన్స్ ఉండరు హాంకాంగ్లో పెద్ద క్రిస్టియన్ స్టోర్స్ కూడా లేవు ఎక్కడో వేరే చోట ఒక క్రిస్టియన్ స్టోర్కి వెళ్ళి ఈ నాస్తికుడు క్రిస్టియన్ స్టోర్లో ద సిగ్నేచర్ ఆఫ్ గాడ్ అనేటువంటి పుస్తకాన్ని కొని దాంట్లో ఆయన నా గురించి రాసి సంతకం పెట్టి నీలాంటి మనిషిని నా లైఫ్లో చూడలేదని నా ఫేర్వెల్ స్పీచ్ ఆయనే ఇచ్చాడు మా జనరల్ మేనేజర్ ఉన్నా కూడా నా చీఫ్ డీలర్ ఇచ్చాడు ఉపేందర్ లాంటి వాడు మనందరికీ ఒకటి జ్ఞాపకం చేస్తాడు అదేంటంటే దేనికోసం ఇంటిగ్రిటీని అమ్మకానికి పెట్టొద్దు యథార్థతను అమ్ముకోవద్దు యథార్థతను అమ్ముకుంటే ఇక నువ్వు వేస్ట్ దాని తర్వాత కూడా మేము ఇండియాకు వచ్చేసిన తర్వాత కూడా ఈమెయిల్ ద్వారా ఆయనతో చాలాసార్లు కాంటాక్ట్లో ఉన్నాను కొన్నిసార్లు ఆయన నాస్తి కూడానే మర్చిపోయాను ఎందుకంటే యేసును ఘనపరచటకు అవకాశం అట్లా వచ్చింది ప్రతి ఒక్కరు అట్లా ఉండొచ్చు ఎందుకంటే దేవుడి కృప దేవుడికి అట్లా నీవు కట్టుబడి ఉంటే దేవుడి కార్యం అట్లా చేస్తాడు సో తలోంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవిద్దాం దేవుడి ప్రేమను మనము గ్రహిద్దాం అండ్ దేవుడి ప్రేమ యేసుక్రీస్తులో మనకు ప్రదర్శించబడింది ప్రత్యక్షమైంది దాన్ని బట్టి మనం దేవుడికి రుణపడి ఉందాం ఆయన్ని తిరిగి ప్రేమిద్దాం మొదట ఆయనే ప్రేమించాడు కనుక మనం ఆయన్ని ఇప్పుడు ప్రేమించటకు బద్దులమై ఉన్నాం అండ్ ఆయన్ని ప్రేమించినప్పుడు ఆ ప్రేమలో మన తీక్షణత పెరగాలి ఆ ప్రేమలో మన తపన పెరగాలి ఏది లేకపోయినా నేను ఉండగలను కానీ ఆయన లేకపోతే ఉండలేను ఆయన సన్నిధి లేకుండా ఒక రోజు నేను ఉండలేను ఆయన సంగముతో కూడకుండా ఒక వారం నేను ఉండలేను అనేటువంటి ఆ స్థితిలో అన్యోన్య సహవాసం విడిచి ఉండలేని బంధం మాది దేవుడు నన్ను విడవడి ఎడబాయడు నేను కూడా దేవుణ్ణి విడవను ఎడబాయను అట్లాంటి బలము నాకు లేదు అట్లాంటి బుద్ధి నాలో లేదు అట్లాంటి భక్తి నాకు లేదు దేవుడు నాకు అవి ఇస్తాడు నన్ను నిలబెడతాడు అనుకుంటే నిలబెడతాడు ప్రేమ గల తండ్రి నేను మేము అనేక సందర్భాల్లో నీకు నీవు ప్రేమించిన రీతిలో నిన్ను తిరిగి ప్రేమించక నీ ప్రేమను సందేహించినందుకు ప్రశ్నించినందుకు నీతో వాదం పెట్టుకున్నందుకు మమ్మను కనికరించి క్షమించి పవిత్రపరచండి అండ్ మేమందరము కూడా మాలో ఇంకా రక్షణ లేని ప్రతి ఒక్కరూ నీ ప్రేమను బట్టి రక్షించబడి రూపాంతరము చెందుటకు సహాయము చేయండి ఈ చివరి దినాలు కొంత సమయమే లోకానికి ఉంది కొంత సమయమే సంఘానికి ఉంది ఈ కొంత సమయము మేము పరిపూర్ణ హృదయంతో పరిపూర్ణ ఆత్మతో పరిపూర్ణ మనసుతో పరిపూర్ణ బలంతో నేను ప్రేమించుటకు అండ్ నీ ప్రేమ మాలో మా ద్వారా ప్రపంచానికి చాటబట్టకు మమ్మల్ని వాడుకోమని యేసుప్రభు శ్రేష్ఠమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్